गुड आफ्टरनून स्टूडेंट्स, लास्ट क्लास लो मनम सब टोटल्स गुरिंचि ओके गुड वॉइस क्लियर उंदि कदा, नो ब्रेक्स नो ब्लर। ओके स्टूडेंट्स, गुड आफ्टरनून मैडम, मैडम गुड आफ्टरनून। गुड आफ्टरनून मिस्टर वेंकटराम रेड्डी, गुड आफ्टरनून ऑल द स्टूडेंट्स एंड मोहन गारु, या प्लीज कैरी ऑन मिस्टर वेंकटराम रेड्डी। ओके मैडम, थैंक यू। ओके, మనం ఇప్పుడు యూనియన్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం। యూనియన్ ఆపరేటర్, ఓకే, యూనియన్ ఆపరేటర్ ఏంటంటే మనకి రెండు లేదా అంతకంటే ఎక్కువ SQL రిజల్ట్ సెట్స్ ని మనం జాయిన్ చేయొచ్చు అన్నమాట। జాయిన్ చేయొచ్చు, ఇక్కడ నేను ఒక జాయిన్స్ తోటి ఆన్ టూ టేబుల్స్ ని జాయిన్ చేసి ఒక అవుట్పుట్ తీసుకొచ్చాం। మనకి ఇక్కడ అది ఏమొచ్చింది, ఎవరైతే ఇంతవరకు ఒక ఆర్డర్ కూడా చేయలేదో వాళ్ళ డీటెయిల్స్ వచ్చింది, ఐ థింక్ yes। ఇక్కడ నేను ఈజ్ నాట్ నల్ అంటే, ఈజ్ నాట్ నల్ అంటే మనకి ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ వచ్చింది। అంటే ఇదేంటంటే ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐడి నల్ ఉంది అనుకోండి, ఆర్డర్ ఐడి నల్ ఉంటే వాళ్ళు ఆర్డర్ టేబుల్లో ఏం లేనంటే వాళ్ళకి జాయిన్ చేసినప్పుడు, అంటే ఆర్డర్ చేయని వాళ్ళు వస్తుంది। నాట్ నల్ అంటే ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆర్డర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు, ఆర్డర్స్ లేని వాళ్ళు కావాలి అంటే మనకి ఓన్లీ ఈజ్ నల్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనం చూసాం। ఇక్కడ ఈ టూ రిజల్ట్ సెట్ని మనం జాయిన్ చేయాలనుకుంటున్నాం, ఇంక్లూడింగ్ దేర్ ఫోన్ నంబర్స్, ఫోన్ నంబర్స్ వాళ్ళ డీటెయిల్స్,
ఇవన్నీ మనం ఈ విధంగా జాయిన్ చేయాలనుకుంటున్నాం. దానికోసం మనకి ఇక్కడ యూనియన్ అనే మనకి ఒక ఆపరేటర్ లాంటిది ఉంది మనకి క్లాజ్, యూనియన్ క్లాజ్. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ ఇంకో ఇక్కడ ఒకటి రెండు, ఇది నాట్ నల్ లేదు, దీన్ని నాట్ నల్ పెడదాం. ఫస్ట్ ఆర్డర్ చేసిన వాళ్ళు, తర్వాత ఆర్డర్ చేయని వాళ్ళు. నాట్ నల్, ఈ టూ డిఫరెంట్ స్టేట్మెంట్స్, ఈ రెండు వేరే స్టేట్మెంట్స్, ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ కి మధ్యలో ఈ విధంగా మనం సెమీ కోలన్ ఇస్తే రెండు వేరు అవుతాయి. బట్ రెండింటిని కలిపి మనం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ యూనియన్ యూనియన్ ని యూజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎర్ర రాలేదు చూడండి, ఎందుకంటే ఈ చివరి నుంచి ఈ చివరికి మొత్తం ఒకటే అయిపోయింది, ఒకే స్టేట్మెంట్ అనమాట. ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ ఇచ్చుకోవచ్చు లాస్ట్ లో, వేరే ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇలా నేను రన్ చేయటం వల్ల ఏమవుతున్నాయి అంటే ఈ క్వరీ రన్ అవుతుంది, ఈ క్వరీ రన్ అవుతుంది, రెండుకి సంబంధించిన అవుట్పుట్స్ ఒకే చోట ఒకే రిజల్ట్ సెట్ లో మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ నుంచి చూడండి, 1, 2, 3, 4, అఫ్ కోర్స్ ఇక్కడ 5 ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ 6 వచ్చేసింది. ఇలా మనకి వచ్చేసింది అంటే దీంట్లో ఇద్దరు ఉన్నారు, దీంట్లో మనకి ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఆర్డర్డ్, నాట్ ఆర్డర్డ్, నాట్ ఆర్డర్డ్. ఓకే, ఆర్డర్డ్, నాట్ ఆర్డర్డ్. ఎలా తెలుస్తుంది మనకి ఎవరు ఆర్డర్డ్ ఎవరు నాట్ ఆర్డర్డ్ అని తెలుసుకోవాలి అంటే ఒక న్యూ కాలంని పెట్టుకుందాం మనం. న్యూ కాలంని పెట్టుకుందాం ఇక్కడే స్టార్టింగ్. ఓకే, ఇక్కడ ఒక న్యూ డిస్ట్రిక్ట్లో కామన్ ఉంది కాబట్టి, డిస్ట్రిక్ట్ అన్నిటికీ కలిపి ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఒక స్ట్రింగ్ టైప్ చేస్తున్నాను, ఏంటంటే ఆర్డర్డ్, ఫస్ట్ ఆర్డర్డ్ కదా, ఆర్డర్డ్. దీనికి ఒక ఫీల్డ్కి ఒక నేమ్ పెడుతున్నా, న్యూ ఫీల్డ్ డేటా నేనే ఫిల్అప్ చేస్తున్నాను, నేనే ఫిల్అప్ చేస్తున్నాను. ఒక ఫీల్డ్కి ఒక టైప్, ఐ మీన్ ఫీల్డ్ నేమ్, ఆ కాలం నేమ్ పెడుతున్నాను. ఇది స్టేటస్ లేదా ఏదో సంథింగ్ దాని రిలేటెడ్ నేమ్. కస్టమర్ స్టేటస్ ఏంటి, కస్టమర్ స్టేటస్ ఏంటి అనేది యాజ్ స్టేటస్ ఆర్డర్డ్. అదేవిధంగా ఇక్కడ విషయం, ఇలా యూనియన్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాలం నంబర్స్ సేమ్ ఉండాలి, కాలం నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, 1, 2, 3 కాలమ్స్ ఇంతకుముందు, ఇప్పుడు కొత్తగా ఒక కాలం పెట్టాం, 4 కాలమ్స్. ఇక్కడ కూడా 4 కాలమ్స్ ఉండాలి. అందుకని ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే సేమ్, విల్ నాట్ ఆర్డర్డ్, వీళ్ళేంటి నాట్ ఆర్డర్డ్, ఆర్డర్ చేయలేదు, నాట్ ఆర్డర్డ్. ఇలా దీనికి ఫీల్డ్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ క్వరీ ఏదైతే ఉందో దాంట్లో ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో అవే ఫీల్డ్ కింద కూడా వస్తాయి, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అదే వస్తుంది. అందుకని స్టేటస్ అనే ఉంటుంది రెండింటి కలిపి. న్యూ కాలం వచ్చింది మనకి ఇక్కడ, ఆర్డర్డ్, వీళ్ళంతా ఆర్డర్డ్, ఇక్కడ వీళ్ళు ఆర్డర్డ్ ఉన్నారు, వీళ్ళంతా నాట్ ఆర్డర్డ్, నాట్ ఆర్డర్డ్, ఆర్డర్డ్, నాట్ ఆర్డర్డ్. ఇలా మనము టూ ఆర్ మోర్ క్వరీస్ని ఈ విధంగా యూనియన్ చేసుకొని ఒకే రిజల్ట్ సెట్, టూ మోర్. ఇవి ఎలా వచ్చాయి ఇంతకుముందు మనము మీకు లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ చూపించడం కోసం, ఓకే, నల్లు నాట్ నల్లు ఎగ్జాంపుల్ చూపించడం కోసం రెండు వేరు వేరు క్వరీస్ క్వరీ విండోస్ ఓపెన్ చేసి చూపించాను మీకు. బట్ ఇక్కడ చూడండి, రెండు ఒకే క్వరీ విండోలో ఉన్నాయి, ఆర్డర్డ్, నాట్ ఆర్డర్డ్, అండ్ ఒకే రిజల్ట్ సెట్ వచ్చింది, ఒకే దాంట్లో వచ్చింది. ఓకే, వీళ్ళంతా ఆర్డర్డ్, వీళ్ళు నాట్ ఆర్డర్డ్, ఇక్కడ 5 నాట్ ఆర్డర్ ఉన్నాయి, అందుకే సీరియల్ కూడా పోయింది. ఓకే, ఇట్లా అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం యూనియన్, ఐ మీన్ జాయిన్ కాదు ఇది, యూనియన్. ఈ రిజల్ట్ సెట్ మనకి ఇక్కడ, ఈ రిజల్ట్ సెట్, ఈ రిజల్ట్ సెట్ రెండు ఒకే రిజల్ట్ సెట్ లో ఒకే ఫీల్డ్ నేమ్స్ తో వచ్చేసింది అవుట్పుట్. అలా రిలేటెడ్ గా ఉన్నదాన్ని మీరు ఈ విధంగా యూనియన్ చేసుకొని చూడొచ్చు. కాకపోతే మనం ఇక్కడ స్టేటస్ లాంటి కాలం ఒకటి కొత్త కాలం పెట్టుకుని ఇలా పెట్టుకుంటే డిఫరెన్స్ తెలుస్తుంది లేదని తెలియదు మనకి ఎవరేంటి అనేది.
ఓకేనా ఒకటే కాదు నంబర్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు నార్మల్ క్వరీలో మనం ఏమేమి యూజ్ చేస్తామో అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఏమైనా మనము ఆర్డర్ చేయటం ఐ మీన్ ఆర్డర్ బై అలాంటివి చేయొచ్చా అంటే దేనికైనా సపరేట్ చేసుకోవచ్చు దేనికి సపరేట్ చేసుకోవచ్చు ఓవరాల్ గా స్టార్టింగ్ అవుతుందా ఓవరాల్ గా స్టార్టింగ్ అవుతుందా చూద్దాం ఇక్కడ స్టార్టింగ్ అంటే ఆర్డర్ ఆర్డర్ బై కస్టమర్ ఐడి ఆర్డర్ బై కస్టమర్ ఐడి అంటే ఏమంటది ఎంతవరకు అవుతుంది చూద్దాం ఆర్డర్ అయిపోయింది చూడండి ఆ రిజల్ట్ సెట్ ఈ రిజల్ట్ సెట్ రెండు కంబైన్డ్ ఆర్డర్ ఆర్డర్ అయిపోయింది ఆర్డర్ వచ్చింది చూడండి 1 2 3 4 5 6 అని ఆర్డర్లోకి వచ్చేసింది ఇక్కడ చూడండి ఆర్డర్ మధ్యలోకి వచ్చింది నాట్ ఆర్డర్ దీంట్లోకి వెళ్ళింది ఎందుకంటే 5 దాని ప్రకారం సార్టింగ్ అయింది కాబట్టి అలా ఓకే నువ్వు కావాలనుకుంటే కస్టమర్ నేమ్ వైజ్ సార్టింగ్ చేసుకుంటే ఇంకా నీకు డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది చూడండి ఇక్కడ నాట్ ఆర్డర్డ్ ముందు వచ్చినాయి ఆర్డర్ ఆర్డర్డ్ అంటే వీళ్ళు మధ్యలో అంటే ఇది కస్టమర్ నేమ్ ఆల్ఫాబెటికల్గా ఆర్డర్ అయింది కదా ఇట్లా ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి టూ సపరేట్ సపరేట్ క్వరీస్ మనం టూ రిజల్ట్ సెట్స్ని కంబైన్ చేసాం యూనియన్ చేసాం దీన్ని మనము కామన్గా సార్టింగ్ చేసుకుంటున్నాం కామన్గా సార్టింగ్ చేసుకుంటున్నాం ఓకే అది సో ఇలా మనం యూనియన్ చేసుకొని మల్టిపుల్ రిజల్ట్ సెట్స్ని సింగిల్ రిజల్ట్ సెట్గా మనము కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఓకే సింగిల్ టేబుల్లో డిస్ప్లే చేసుకోవటం అవుట్పుట్లో ఫ్రంట్ ఎండ్లో ఈ విధంగా మనకి యూనియన్ అనేది ఉపయోగపడుతుంది ఓకే గుడ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మనకి యూనియన్ ఆల్ బట్ ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పలేను యూనియన్ ఆల్ అనేది ఇక్కడ చెప్పలేను ఎందుకని చెప్పలేను అంటే ఇక్కడ మనకి యూనియన్ ఆల్ అసలు ఎందుకు ఉపయోగపడుతుందని తెలిస్తే మీకు అది అర్థమవుతుంది యూనియన్ ఆల్ అంటే మనకి మామూలుగా యూనియన్ అనేది యూనిక్ రికార్డ్స్ మాత్రమే ఇస్తుంది యూనియన్ అనేది అంటే దీంట్లో వచ్చిన రికార్డ్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి కొన్ని అంటే డూప్లికేట్స్ ఉన్నాయి అనుకోండి దీనికి వచ్చిన డేటా సేమ్ డేటా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని సేమ్ డేటా ఉందనుకోండి అవి డూప్లికేట్ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట ఓకే మనం ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్లో కస్టమర్ ఐడి రాము ఇలా ఫోన్ నంబర్ సేమ్ డేటా నాట్ ఆర్డర్లో కూడా ఉందనుకోండి నాట్ ఆర్డర్లో ఇవ్వదు ఒకటే ఇస్తుంది డూప్లికేట్స్ ఇవ్వదు అనమాట ఒకటే ఇస్తుంది యూనియన్ అనే మన క్లాజ్ ఆ విధంగా పనిచేస్తుంది యూనియన్ అనే ఆపరేటర్ మనకు ఆ విధంగా పనిచేస్తుంది డూప్లికేట్స్ రానివ్వదు అనమాట టూ టేబుల్స్లో నేను చెప్తుంది ఆ టేబుల్ ఈ టేబుల్లో ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఈ టేబుల్లో కూడా ఉన్నాయనుకో ఆ రిజల్ట్లో ఉన్న అవి దీంట్లో కూడా ఉన్నాయనుకోండి వాటిని ఇవ్వదు అనమాట అది ఒకటే ఇస్తుంది ఆ ఎగ్జాంపుల్ నేను వేరే చూపిస్తాను ఇప్పుడు యూనియన్ ఆల్ అన్నాం అనుకోండి డూప్లికేట్స్ కూడా ఎలా చేస్తుంది అంటే ఆ టేబుల్లో మొత్తం ఈ టేబుల్లో మొత్తం ఐ మీన్ ఆ క్వరీ నుంచి వచ్చే రికార్డ్స్ అన్ని ఈ క్వరీ నుంచి వచ్చే రికార్డ్స్ అన్నింటినీ అంటే ఆ రిజల్ట్ సెట్ ఈ రిజల్ట్ సెట్ అన్నిటినీ డిస్ప్లే చేస్తుంది యూనియన్ అంటే ఈ రిజల్ట్ సెట్లో వచ్చిన కొన్ని రికార్డ్స్ దీంట్లో కూడా ఈ రిజల్ట్ సెట్లో కూడా ఉంటే వాటిని రానివ్వదు యూనియన్ అనేది డూప్లికేట్స్ రానివ్వదు అనమాట యూనియన్ అనేది యూనియన్ ఆల్ అయితే డూప్లికేట్స్ కూడా ఎలా చేస్తుంది బట్ నేను ఇక్కడ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పలేను ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ మన సిచ్యువేషన్ అలా ఉంది ఏంటది ఉన్న కస్టమర్స్లో రెండు రకాలు ఉంటారు ఎవరు ఆర్డర్ చేసిన వాళ్ళు ఆర్డర్ చేయని వాళ్ళు ఉంటారు
అంటే మన ఇక్కడ పైన ఆర్డర్డ్ అన్ఆర్డర్డ్ ఆర్డర్డ్ లో వచ్చిన వాళ్ళు అన్ఆర్డర్ లో నాట్ ఆర్డర్ లో రారు కదా ఉండరు కదా అందుకనే ఇక్కడ డూప్లికేట్స్ గురించి ఇక్కడ చెప్పలేను వేరే ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి చెప్పుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ అని అనుకోండి ఓకే మొత్తం కస్టమర్స్ వస్తారు మొత్తం కస్టమర్స్ వస్తారు ఓకే గుడ్ ఇంకొకటి ఇంకొకటి చూద్దాం దీన్ని కొంచెం కామెంట్ చేస్తాను కామెంట్ చేసి ఇంకొకటి చూద్దాం సెలెక్ట్ ఎందుకంటే నాకు తెలిసి ఒకే నేమ్స్ పెట్టుండొచ్చు నేను సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీస్ 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 టేబుల్ ఉంది కదా నాకు తెలిసి అదే డేటా నేను దానికి డంప్ పెట్టుంటా అందుకే నాకు కొంచెం చెప్తున్నాను చూపిస్తాను ఎస్ ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు ఫోన్ నెంబర్స్ కూడా సేమ్ ఉన్నాయా చూద్దాం ఒకసారి దీన్ని అనేది అదే డేటా ఎంప్లాయీస్ కూడా నేను కన్వర్ట్ చేసి ఉంటాను మళ్ళీ డేటా టైప్ చేయడం ఎందుకని ఫోన్ నెంబర్స్ వేరే ఉన్నాయి ఫోన్ నెంబర్స్ వేరే ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కస్టమర్ నేమ్ కమా ఫోన్ నంబర్ కమా ఫోన్ ఇస్తున్నాను అక్కడి నుంచి ఇప్పుడు నాకు రెండే వస్తాయి ఇలా వస్తాయి ఓకే ఇంకొకటి ఇద్దాం ఈమెయిల్ త్రీ ఇలా ఉన్నాయి ఓకే నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్లో కూడా ఈఎంపి నేమ్ కమా పిహెచ్ నంబర్ కమా ఈమెయిల్ సేమ్ పోయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఓకే ఇక్కడ అన్ని అంటే అన్ని డిఫరెంట్ ఉండవు నాకు తెలిసి చూద్దాం రెండింటిని యూనియన్ చేద్దాం ఇప్పుడు నేను తీసేస్తున్నాను దీన్ని ఇక్కడ నుంచి తీసి రెండింటిని యూనియన్ చేస్తున్నాను యూనియన్ లేదా యూనియన్ ఆల్ అన్నాం ఫస్ట్ యూనియన్ ఆల్ అంటే మొత్తం వస్తాయి ఇక్కడ కొత్త రికార్డ్స్ ఒకటి పెట్టాలి మనం మనకి రికార్డ్స్ పెడదాం ఏంటంటే కొత్త న్యూ కాలం పెడదాం ఏంటంటే అది వీళ్ళు కస్టమర్స్ కస్టమర్స్ కమా సారీ దానికి ముందు నేమ్ పెడదాం యాజ్ టైప్ టైప్ కస్టమర్ వీళ్ళేమో ఎంప్లాయీస్ ఓకే ఎంప్లాయీస్ వీళ్ళేమో మనకి ఎంప్లాయీస్ వీళ్ళేమో కస్టమర్స్ వీళ్ళేమో ఎంప్లాయీస్ అంతే డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒకసారి ఓకే వీళ్ళంతా కస్టమర్స్ వీళ్ళంతా ఎంప్లాయీస్ ఒకసారి నేను షార్టింగ్ చేద్ది కస్టమర్ నేమ్ వైజ్ ఇట్లా చూద్దాం ఆది సేమ్ నేమ్ సేమ్ ఈమెయిల్ ఐడి ఉంది కస్టమరు ఎంప్లాయీ చూడండి కస్టమరు ఎంప్లాయీ ఆది సేమ్ ఉన్నాయి డీటెయిల్స్ అన్ని భాష కూడా సేమ్ ఉంది చరణ్ సేమ్ ఉంది దాసు సేమ్ ఉన్నాయి హుస్సేన్ సేమ్ ఉంది అన్నీ సేమ్ ఉన్నాయా జాను అంటే కస్టమర్స్ టేబుల్ నుంచి ఎంప్లాయీ టేబుల్ నుంచి రెండు తీసుకొస్తున్నా డూప్లికేట్లు కూడా వచ్చింది ఎందుకంటే ఎంప్లాయీ నేను యూనియన్ ఆల్ ఉన్నాను కదా రెండు వచ్చేసినాయి జాను కిరణ్ అవి కూడా ఉన్నాయి లాస్య లక్ష్మి లాస్య సపరేట్ ఉంది లాస్య లక్ష్మి కస్టమర్స్ వీళ్ళిద్దరు ఎంప్లాయీస్ లాస్య ఎవరు లేరు లక్ష్మీలు ఉన్నారు ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ అండ్ మద్దన్ ఉన్నారు ఇంకా
मन की ईमेल ऐडीस चेंज ले सेम डेटा कापी चैसे इकडे मधु 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 मूड चोट उन्ना मधु एंप्लायीस मधु रिपीट एंप्लायीस मधु रिपीट चूँ एंप्लायीस मधु रिपीट अभी रांग डेटा ओके मोहन रिपीट नायडू रिपीट इकड़ा प्रभु ओके इवन डूप्लीकेट सेम उ प्रकाश ओके कस्टमर्स प्रकाश प्रकाश सेम ओके एंप्लायी प्रकाश उ डेटा मन की मैचिंग दरकटे अंत कस्टमर्से ओके प्रसाद ओके दीन मैं डूप्लीकेट दीसु राम चूदा मन राम चूस्ते एंप्लायी राम वेर ఎంప్లాయిస్ రాము వేరు ఐ మీన్ కస్టమర్స్ రాము వేరు ఎంప్లాయిస్ రాము వేరు ఎంప్లాయిస్ రాము అతను ఫోన్ నంబర్ వేరే ఉంది ఈమెయిల్ ఐడీ వేరే ఉంది ఇది ఇతను వేరే వేరే ఉంది నేమ్ ఒకటే సేమ్ ఉంది కానీ అంటే డూప్లికేట్ రికార్డ్స్ కాదు ఇవి రాణి డూప్లికేట్ రికార్డ్స్ సీను డూప్లికేట్ రికార్డ్స్ ఇట్లా ఉన్నాయి మనకి గాడ్ మనం ఇక్కడ యూనియన్ తీస్తే ఇప్పుడు యూనియన్ ఆలన్నం కాబట్టి ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ నుంచి ఐ మీన్ రెండింటి నుంచి సే అన్ని రికార్డ్స్ ని తీసుకొచ్చేస్తుంది మొత్తం ओके इकड़ी आलोर डूप्लीकेट एलिमेट इप्ड चूँ मत मन वो इक ना रामुनी अटे कस्टमर सार्टिंग इला क्ली आदि आदि वच्चा बस बस यूनियन ओके ओके इन क्रे कॉलम्स पड़ा कदा इधक मिस्टेक ओके अच्छे ओके కొత్త కాలం పెట్టాం కదా అందుకని యూనిక్ అని చెప్పేసింది అది యూనిక్ అని చెప్పేసింది తీసేద్దాం కొంచెం టెంపరరీగా తీసేద్దాం మనకు అర్థమైపోయింది కదా ఇప్పుడు నేను తీసేద్దాం ఈ వచ్చేసరికి వాటిని యూనిక్ చేసేసింది నేను వీటిని తీసేస్తాను ఇప్పుడు చూడండి యూనియన్ లో మనకి ఇక్కడ రాము ఇక్కడ షార్టింగ్ చేస్తాను నేను ఇక్కడ చూస్తే శ్రీను ఒకడే వచ్చాడు రాణి ఒకరే వచ్చారు రాము మాత్రం ఇద్దరు వచ్చారు ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఫోన్ నంబర్స్ ఇవన్నీ రాంగ్ ఉన్నాయి అంటే ఐ మీన్ డిఫరెంట్ ఉన్నాయి అందుకని యూనిక్ గా ఉంది కాబట్టి వచ్చేసింది ఓకే ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు చూడండి ఇక్కడ మధు ఇందాక ముగ్గురు నలుగురు ఉన్నారు కదా మధు చూడు మధు ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు ఓకే ఇట్లా మోహన్ ఓకే లక్ష్మి లాసియా ఇలాంటి ఒక్కొక్కరే ఉన్నారు అంటే డూప్లికేట్స్ అన్ని వెళ్ళిపోయినాయి డూప్లికేట్స్ అన్ని వెళ్ళిపోయినాయి చూడండి కొన్ని ఉన్నాయి చూడండి కొంత డేటానే ఉంది డూప్లికేట్స్ అన్ని వెళ్ళిపోయినాయి యూనియన్ అంటే యూనిక్ డేటాని ఇస్తుంది ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ నుంచి కానీ డూప్లికేట్స్ వస్తే తీసేసి యూనిక్ రికార్డ్స్ ని మాత్రమే ఇస్తుంది డూప్లికేట్స్ లేని రికార్డ్స్ ని మాత్రమే ఇస్తుంది యూనియన్ యూనియన్ ఆల్ అంటే మనం ఈ క్వరీ నుంచి వచ్చి అన్ని రికార్డ్స్ ని అలౌ చేస్తుంది డూప్లికేట్స్ ఉన్నప్పటికీ అలౌ చేస్తుంది ఆల్ యూనియన్ ఓన్లీ యూనిక్ రికార్డ్స్ మాత్రమే మనకి ఇస్తుంది అది దానికి దీనికి డిఫరెన్స్ సో యూనియన్ అనేది చాలా యూజ్ఫుల్ ఆపరేటర్ మనకి టూ ఆర్ మోర్ నాట్ ఓన్లీ టూ అందుకంటే ఎక్కువ కూడా యూనియన్ 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 చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట ఇలా యూనియన్ అని మళ్ళీ యూనియన్ రాసుకోవచ్చు రాసుకొని ఇంకొక క్వరీని రాసుకోవచ్చు మనం ఇంకొక టేబుల్ డేటా కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి అవి అంటే సేమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి ఫస్ట్ క్వరీలో ఏతే ఉన్నాయో నా కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో సెకండ్ కాలంలో కూడా సెకండ్ క్వరీలో కూడా సేమ్ కాలమ్స్ ఉండాలి థర్డ్ లో కూడా సేమ్ ఉండాలి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ దీంట్లో కాలమ్స్ తేడా ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇంకోటి ఏదైనా నేను ఎంప్లాయీ ఐడి కూడా నేను కలిసి అనుకోండి వెంటనే ఎర్రర్ వచ్చేసింది ఏంటో ఎర్రర్ చూద్దాం ఏంటో ఎర్రర్ ద యూజ్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ హ్యావ్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్ ఉన్నాయి అంటుంది అంతే ఇక్కడ కస్టమర్ నేమ్ స్ట్రింగ్ ఉంది ఫోన్ ఓకే స్ట్రింగ్ ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు నేను ఎంప్లాయీ ఐడి నేను ఇంటిజర్ ఉంది చూద్దాం ఈమెయిల్ తీసేస్తాను నేను ఇక్కడ ఈమెయిల్ తీసేస్తున్నా
అలౌ చేస్తాను చూడు ఇక్కడ 1 2 3 ఉన్నాయి ఇక్కడ 1 2 3 ఉన్నాయి అలౌ చేస్తుంది ప్రాబ్లం డేటా టైప్ తో సంబంధం లేకుండా అలౌ చేస్తుంది డేటా టైప్ తో సంబంధం లేకుండా అలౌ చేస్తుంది ఓకే కానీ డేటా టైప్స్ మనకి కూడా మనం జాగ్రత్త తీసుకుంటే దీని తోటి ఏదైనా మనము ఈ యూనియన్ చేసిన ఈ రిజల్ట్ సెట్ తోటి మనం ఇంకేదైనా వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది వేరే ఫార్ములాస్ లో గాని వాటిలో వాడేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సేమ్ డేటా టైప్ కూడా ఉంటే బాగుంటుంది సేమ్ డేటా టైప్ అంటే సేమ్ డేటా టైప్ అంటే ఆర్డర్ లో ఫస్ట్ కాలం ఉంటే అన్ని స్ట్రింగ్లు లేదా అన్ని నంబర్లు అలా ఉంటే మన సమ్ టైమ్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనకి అలా ఉన్నా ఇబ్బంది ఏం లేదు బట్ మెయిన్ ఏంటంటే డేటా నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి కొన్ని మనకి ఇక్కడ ఈచ్ సెలెక్ట్ స్టేట్మెంట్ విత్ ఇన్ యూనియన్ మస్ట్ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ద కాలమ్ మస్ట్ ఆల్సో హ్యావ్ సిమిలర్ డేటా టైప్ ఉండాలి అని చెప్తున్నాం కానీ సిమిలర్ డేటా టైప్ లేకపోయినా ప్రాబ్లం లేదు బట్ ఉంటే అంటే ఎర్రర్ అయితే రాదు బట్ ఫ్యూచర్ లో మనం దాని ఆ రిజల్ట్ ని మనం ఎక్కడన్నా యూజ్ చేసినప్పుడైతే ప్రాబ్లం అవుతుంది ఓకే ద కాలమ్ ఇన్ ఈచ్ సెలెక్ట్ స్టేట్మెంట్ మస్ట్ ఆల్సో బి ఇన్ ద సేమ్ ఆర్డర్ డేటా టైప్ సేమ్ ఉండాలి ఆర్డర్ కూడా సేమ్ ఉండాలి అని చెప్తుంది అంతే అంటే ఇక్కడ ఫస్ట్ డేటా టైప్ స్ట్రింగ్ అనుకోండి ఓకే ఇది స్ట్రింగ్ ఇంటిజర్ అనుకోండి ఇది స్ట్రింగ్ అనుకోండి అట్లానే ఉండాలి అంటే స్ట్రింగ్ ఇంటిజర్ స్ట్రింగ్ ఇలానే ఉండాలి అంటుంది ఓకే అట్లా అట్లా లేకపోయినా ఏం కాదు ప్రజెంట్ మనము ఈ యూనియన్ చేసిన రికార్డ్స్ ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకుంటే ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ఫార్ములాస్ అలాంటివి ఉంటే అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది అందుకని ఆ జాగ్రత్త తీసుకోవాలి బట్ ఫస్ట్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ కాలమ్స్ కనుక మ్యాచ్ కాలేదంటే వెంటనే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది ఓకే గుడ్ నెక్స్ట్ యూనియన్ ఆల్ యూనియన్ విత్ వేర్ ఆల్రెడీ మనం దాన్ని ప్రాక్టీస్ చేసాం వేర్ ఇక్కడ వేర్ తోటి ఇక్కడ చూడండి యూనియన్ చేసిన రెండు క్వరీస్ కూడా పూర్తిగా సంపూర్ణంగా మొత్తం అన్ని రాసుకోవచ్చు వేర్ మొత్తం రాసుకోవచ్చు బట్ ఆర్డర్ బై మాత్రం లాస్ట్ లో రాసుకోవాలి ఆర్డర్ బై వచ్చేసి రెండింటికి కామన్ గా ఆర్డర్ చేసుకోవాలి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి యూనియన్ అనేది చాలా వండర్ఫుల్ మనకి ఆపరేటర్ ఉందని యూజ్ చేసుకోవచ్చు యూనియన్ ఆల్ విత్ వేర్ ఓకే ఆల్రెడీ మనం యూజ్ చేసాం ఆర్డర్ బై కూడా మనం చేసుకున్నాం గుడ్ నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాన్సెప్ట్ వ్యూస్ ఇప్పటివరకు మనం నార్మల్ గా డేటాబేస్ డిజైన్ చేయడంతో పాటు డేటాబేస్ డిజైన్ లో డేటాబేస్ క్రియేట్ చేయడం రిమూవ్ చేయడం టేబుల్స్ క్రియేట్ చేయడం టేబుల్స్ లో కాలమ్స్ కన్స్ట్రెయిన్స్ ఫీల్డ్స్ డేటా టైప్స్ ఓకే వీటితో పాటు ట్రిగ్గర్స్ మనము యూజ్ చేసాం ట్రిగ్గర్ తో పాటు మనకి ఇప్పుడు కొత్తగా ఇంకొక కాన్సెప్ట్ ట్రిగ్గర్స్ తర్వాత ఇంకొక కాన్సెప్ట్ వ్యూస్ ఇంకొక వండర్ఫుల్ ఫీచర్ మనం డేటాబేస్ డిజైన్ లో ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ కూడా ఫారెన్ కీస్ గురించి కూడా నీట్గా తెలుసుకున్నాం అండ్ జాయిన్స్ అనే కాన్సెప్ట్ ట్రిగ్గర్స్ తో పాటు జాయిన్స్ అనే కాన్సెప్ట్స్ కూడా తెలుసుకుని సెలెక్ట్ స్టేట్మెంట్ లో జాయిన్స్ చేసుకుని ఎలా చేయొచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం నెక్స్ట్ మనకి వ్యూస్ అనే ఇంకొక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఓకే ఇది మనకి చాలా వర్క్ ని వ్యూస్ అనేవి తగ్గిస్తాయి అప్లికేషన్ డిజైనింగ్ లో ఓకే ఈ వ్యూస్ అనేవి వీటిని వర్చువల్ టేబుల్స్ అని కూడా అంటారు వీటిని ఏమంటారు వర్చువల్ టేబుల్స్ అని కూడా అంటారు అది ఎలా ఏంటి అనేది మనకి చూద్దాం చూడండి వ్యూస్ కెన్ రిప్రజెంట్ ఏ సబ్సెట్ ఆఫ్ ద డేటా కంటెయిన్డ్ ఇన్ ఏ టేబుల్ కాన్సిక్వెంట్లీ a view can limit the degree of exposure of the underlying tables to the outer world okay a given user may have permission to query the view while denied access to the rest of the base table ante ee views anevi man direct ga tables tho interact avakunda ante some security provide chestunnanu kuda cheppochu okay views can join and simplify multiple tables into a single virtual table అంటే మనం దీని ప్రాక్టికల్ గా ఇవన్నిటిని మనం చెప్పుకుందాం వన్ బై వన్
ఇక్కడ వ్యూస్ అనేవి మనకి వ్యూస్ అనేవి సింపుల్ గా చెప్పాలి అంటే వర్చువల్ టేబుల్స్ అంటే వర్చువల్ టేబుల్స్ ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పెద్ద పెద్ద క్వరీస్ రాయకుండా సింపుల్ క్వరీస్ ని అంటే పెద్ద పెద్ద క్వరీస్ ని సింప్లిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద క్వరీస్ ని సింప్లిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి కస్టమర్స్ డిటైల్స్ అంటే ఒక టేబుల్ లో లేవు కస్టమర్స్ డిటైల్స్ అంటే ఒక టేబుల్ లో లేవు మనకి ఎక్కడ ఉన్నాయి కస్టమర్స్ అండ్ అడ్రస్ రెండు టూ టేబుల్స్ లో ఉన్నాయి రెండింటి మనం యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేస్తుంటాం ఓకే మనం ఏం చేస్తాం టూ టేబుల్స్ తోటి అంటే టూ టేబుల్స్ నుంచి ఎలా చేస్తాం మనం సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ ఓకే సి జాయిన్ అడ్రస్ ఏ ఆన్ సి డాట్ పిన్ ఈక్వల్ ఏ డాట్ పిన్ కోడ్ ఇలా మనం రాస్తాం ఇలా మనం రాసి ఇవన్నిటిని తీసుకుంటాం ఇక మనకి డూప్లికేట్ టర్మ్ సమ్ టైమ్స్ పిన్ కోడ్స్ టూ టైమ్స్ రావటం ఇలాంటివన్నీ ఉంటాయి మనకి వీటిలో మనకు అన్ని ఇట్లా ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వరుసగా మనం ఇక్కడి నుంచి కొన్ని కాలమ్స్ని మనం తీసుకుంటాం ఫస్ట్ కస్టమర్ ఐడి ఓకే కామా కస్టమర్ నేమ్ కామా డేట్ ఆఫ్ బర్త్ కామా ఫోన్ కామా ఈమెయిల్ కామా హౌస్ నంబర్ కామా అని చెప్పేసి ఈ టేబుల్ నుంచి కొన్ని తీసుకున్నాను అండ్ అడ్రస్ టేబుల్ నుంచి రిమైనింగ్ కాలమ్స్ ఇప్పుడు ఎంటర్ కొడదాం మనకు కనపడదు మనకి పెద్దది అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి విలేజ్ కామా స్టేట్ సిటీ సిటీ కామా స్టేట్ కామా కంట్రీ కామా పిన్ కోడ్ ఇటన్నిటిని మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనకి ఈ విధంగా సింప్లిఫై వస్తుంది ఎంత పెద్ద కోడ్ మనం వీటితోటి ఇంకా వేరే టేబుల్స్ జాయిన్ చేయాలి అంటే చాలా పెద్ద క్వరీ అయిపోతుంది చాలా పెద్ద క్వరీ అవుతుంది ఇదంతా మనం రెగ్యులర్గా అవసరం ఎందుకంటే కస్టమర్ డీటెయిల్స్ అంటే ఇవన్నీ కలిస్తేనే ఇవన్నీ ఉంటేనే కస్టమర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ అడ్రస్ ఇవన్నీ ఉంటేనే కస్టమర్ డీటెయిల్స్ కానీ ఫిజికల్గా టేబుల్స్లో వేరువేరుగా స్టోర్ అయినాయి వాటన్నింటి విధంగా మనం జాయిన్ చేసుకొని ఏదో రీడ్ చేసుకుంటాం ఓకే మనం దీన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటే చూడండి క్రియేట్ వ్యూ క్రియేట్ చేసుకుంటే దీంతో క్రియేట్ వ్యూ స్టేట్మెంట్స్ అంటే క్రియేట్ వ్యూ అని చెప్పి వ్యూ నేమ్ పెట్టుకొని యాజ్ అని చెప్పేసి రిమైనింగ్ అంటే మనం ఇదే అవుట్పుట్తో ఒక వ్యూ క్రియేట్ చేసి పెట్టుకుంటే అంటే జస్ట్ లైక్ వర్చువల్ టేబుల్ ఏంటంటే వర్చువల్ టేబుల్ చూడండి క్రియేట్ వ్యూ నేమ్ కస్టమర్ డీటెయిల్స్ కస్టమర్ డీటెయిల్స్ అని ఒక వ్యూ క్రియేట్ చేసుకొని యాజ్ అని ఇక్కడ పెట్టేశామంటే ఈ క్వరీ అయితే ఉందో ఈ సెలెక్ట్ క్వరీ అయితే ఉందో ఈ క్వరీతో ఒక వ్యూ క్రియేట్ అయిపోతుంది మనం ఇక్కడి నుంచి ఈ వ్యూ నేమ్ కస్టమర్ డీటెయిల్స్ తోటిని అంటే కస్టమర్ డీటెయిల్స్ అనే వ్యూ నేమ్ తోటి జస్ట్ లైక్ ఏ టేబుల్ని ఎలా డీల్ చేస్తామో దానికి అలానే డీల్ చేయొచ్చు మనం దానికి అలానే డీల్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఒక వ్యూ క్రియేట్ అవుతుంది ఓకే కాబట్టి ఇక్కడ క్రియేట్ వ్యూ క్రియేట్ ఆర్ రీప్లేస్ పెట్టుకోవచ్చు మనం దీన్ని పనిచేస్తుంది ఆర్ రీప్లేస్ అంటే మనం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే సరిపోతుంది ఉంటే రీప్లేస్ అవుతుంది లేకపోతే క్రియేట్ అవుతుంది వ్యూ ఈ నేమ్తో ఈ నేమ్తో ఒక వ్యూ లేదనుకోండి క్రియేట్ అవుతుంది ఈ నేమ్తో ఆల్రెడీ వ్యూ ఉందనుకోండి అది ఈ కోడ్ తోటి రీప్లేస్ అవుతుంది ఈ కోడ్ తోటి రీప్లేస్ అవుతుంది మనం ఇంతకుముందు డ్రాప్ క్రియేట్ రాసేవాళ్ళం కదా దీనికి ఈ ఫెసిలిటీ ఉంది ఓకే నేను దీంతో ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే
మనకి ఈమార్ట్ డేటాబేస్ లో టేబుల్స్ ఉన్నాయి కానీ ఫిజికల్ టేబుల్స్ అంటే డేటా స్టోర్ అయ్యేది వీటిలోనే, డేటా స్టోర్ అయ్యేదే ఈ టేబుల్స్ లోనే, బట్ వ్యూస్ ప్రొసీజర్స్ ఏం లేవు మన దగ్గర. ఇంకా నేను ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను, ఈ వ్యూ క్రియేట్ అవుతుంది. ఎర్రర్ వచ్చిందా ఏంటి? నో ఎర్రర్, రన్ అయిపోయింది, రన్ అయిపోయింది. వ్యూ వచ్చి ఉంటుంది, ఒకసారి రీఫ్రెష్ కొడితే మనకి వ్యూస్ కూడా ఒకటి వచ్చింది. చూడండి వ్యూ, వ్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను మనం ఫ్యూచర్లో ఉపయోగించుకోవడానికి. ఈ కోడ్ని వ్యూస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇంకేమేం పెట్టుకుందాం, కస్టమర్ డీటెయిల్స్. ఓకే, ఈ క్లోజింగ్ మనకు ఆ వ్యూతో పని లేదు, వ్యూతో పని లేదు. ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా నేను కస్టమర్ డీటెయిల్స్ ఏ విధంగా తీసుకున్నాను చూడండి. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్ డీటెయిల్స్. చూడండి, కస్టమర్ ఇది టేబుల్, ఇది వ్యూ, కస్టమర్ డీటెయిల్స్. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్ డీటెయిల్స్, మొత్తం వచ్చేస్తాయి మనకి కస్టమర్ డీటెయిల్స్. కస్టమర్ డీటెయిల్స్ వచ్చేసినాయి మొత్తం, ఇంక్లూడింగ్ దిస్ థింగ్. ఇక్కడ ఒక విషయం ఏంటి, ఇది వర్చువల్ టేబుల్ ఓన్లీ, దీంట్లో డేటా స్టోర్ అయ్యి ఉండదు. ఈ కస్టమర్ డీటెయిల్స్లో అని వ్యూలో ఓకే డేటా అనేది స్టోర్ అవ్వదు. ఇది ఓన్లీ వర్చువల్ టేబుల్, దాంట్లో ఓన్లీ కోడ్ ఉంటుంది అంతే. ఇంతకుముందు మనం రాసిన సెలెక్ట్ కోడ్ ఉంటుంది, సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ కోడ్ ఉంటుంది అంతే. కావాలంటే మీరు దాన్ని చూడొచ్చు. ఓకే, నేను దీన్ని ఇప్పుడు ఓపెన్ అన్నాను అనుకోండి. ఓకే, జస్ట్ లైక్ మన సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలాగనో అలానే ఓపెన్ అవుతుంది చూడండి. ఒక టేబుల్ లాగా, జస్ట్ లైక్ టేబుల్ చూడండి. ఇలా సెలెక్ట్ ఆల్ ఫ్రమ్, సేమ్ కోడ్ రన్ అయింది, సేమ్ కోడ్ రన్ అయింది. ఓకే, సేమ్ కోడ్ రన్ అయి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇక్కడ ఎలానో ఇది అలానే వచ్చింది. సో జస్ట్ లైక్ ఎ టేబుల్, బట్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే, ఈ వ్యూ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే చూడండి, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఈ సెట్టింగ్స్లో ఏముంది, కోడ్ ఉంది. సెట్టింగ్స్లో ఏముంది, కోడ్ ఉంది. ఏం కోడ్ ఉంది, సెలెక్ట్ సో అండ్ సో కాలమ్స్ ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్ అండ్ అడ్రస్ టేబుల్, టూ టేబుల్స్ నుంచి కోడ్ ఉంది. మనం ఎప్పుడైతే వ్యూని కాల్ చేస్తామో అప్పుడు మనకి ఈ కోడ్ రన్ అయ్యి ఆ టేబుల్స్ నుంచి, అంటే ఏ టేబుల్స్ నుంచి, కస్టమర్స్ టేబుల్స్ నుంచి అండ్ అడ్రస్ టేబుల్ నుంచి, రెండింటి నుంచి డేటాను రీడ్ చేస్తుంది. అంటే డేటా స్టోర్ అయ్యేది ఇక్కడ. ఒక్క నిమిషం ప్లీజ్ స్టూడెంట్స్, వన్ మినిట్ బ్రేక్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇది మనకి ఈ వ్యూ, ఈ వ్యూస్ అనేవి ఓన్లీ వర్చువల్, ఎందుకంటే దీన్ని కాల్ చేస్తే లేదా దీన్ని ఓపెన్ చేస్తే మనకి డేటా డిస్ప్లే అవుతుంది. కానీ ఆ డేటా ఈ వ్యూలో స్టోర్ అయ్యలేదు, ఆ వ్యూలో ఓన్లీ కోడ్ ఉంటుంది. ఏ కోడ్ ఉంటుంది, సెలెక్ట్ సో అండ్ సో కాలమ్స్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్స్, ఇట్లా సింగిల్ టేబుల్ కావచ్చు, మల్టిపుల్ టేబుల్స్ కావచ్చు.
దాని నుంచి మనం రీడ్ చేసి పెట్టున్నాం. మనం దీన్ని జస్ట్ లైక్ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు, టేబుల్లో వాడుకోవచ్చు. దేనికి? ఓన్లీ రీడింగ్ పర్పస్. ఓకే, డేటా అప్డేట్ చేయడానికి, డేటా డెలీట్ చేయడానికి ఈ వ్యూస్ పనికిరావు. డేటా డెలీట్ చేయడానికి, డేటా అప్డేట్ చేయడానికి వ్యూస్ అనేవి పనికిరావు, చేయకూడదు. పనికిరావు అంటే ఇక్కడ అప్డేట్ చేయొచ్చు కానీ వ్యూ అనే దాని పేర్లోనే ఉంది, ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్. వ్యూస్ అనేవి ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్, నాట్ ఫర్ అప్డేటింగ్ పర్పస్. అంటే డేటా అప్డేట్ ఆర్ డెలీటింగ్ కోసం కాదు, ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ యూస్, దానికోసమే వాడుకోవాలి. అండ్ రీడ్ కూడా అంటే కొన్ని వ్యూస్ అప్డేట్ కూడా కావు, డేటా అప్డేట్ అండ్ డెలీట్ కూడా కావు. ఓకే, ఓకేనా? కొన్ని మనము వ్యూ క్రియేట్ చేసినప్పుడు వాడిన కోడ్ని బట్టి ఉంటుంది, అది వాడిన కోడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, వ్యూ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ అని చెప్తున్నాను. మీకు ఒక విషయం అయితే అర్థమైంది, వ్యూలో డేటా అయితే స్టోర్ అవ్వదు, వ్యూలో డేటా అయితే స్టోర్ అవ్వదు. మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది వ్యూ అంటే, సింప్లిఫై చేస్తుంది, పెద్ద పెద్ద క్వరీస్ ని సింప్లిఫై చేయడానికి మనకి ఈ వ్యూస్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ నుంచి మనము వేరే వాటితో లింక్ చేసుకోవచ్చు, వేరే టేబుల్తో మనం జాయిన్ చేసుకోవచ్చు సింపుల్ గా, ఈ కస్టమర్ డీటెయిల్స్ తోటి డైరెక్ట్ గా మనం జాయిన్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ఓకే, దీంట్లో మన అడ్వాంటేజ్ అంటే టోటల్ కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి మనకి ఈ నేమ్లో, కస్టమర్ డీటెయిల్స్ లో పూర్తిగా ఉన్నాయి, కస్టమర్ సిటీ అన్ని ఉన్నాయి, అన్ని ఒక సింగిల్ రికార్డ్ లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా కస్టమర్ డీటెయిల్స్ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి నువ్వు హెచ్వైడి అన్నావు అనుకోండి, లేదా సంథింగ్. ఓకే, ఇలా నువ్వు డైరెక్ట్ గా హైదరాబాద్ సంబంధించిన వాళ్ళని ఇలా విధంగా కాల్ చేసుకోవచ్చు. అదే ఈ వ్యూ కాకుండా డైరెక్ట్ గా టేబుల్స్ ని తెచ్చుకోవాలి అంటే టూ టేబుల్స్ ని జాయిన్ చేయాలి, నువ్వు టూ టేబుల్స్ ని జాయిన్ చేసి చేయాలి పని. డైరెక్ట్ గా ఇట్లా టూ లైన్స్ రాదు అది నీకు, టూ టేబుల్స్ ని జాయిన్ చేసి చేయాలి. ఓకే, ఇంకా పెద్ద పెద్ద క్వరీస్ ని కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, సింప్లిఫై చేసుకోవచ్చు. అండ్ ఫీల్డ్ నేమ్స్ కూడా మార్చుకోవచ్చు నువ్వు, ఒరిజినల్ డేటా ఒరిజినల్ ఫీల్డ్ నేమ్స్ మార్చుకోవచ్చు, మార్చుకొని కూడా చేయొచ్చు. ఓకే, ఇంకా ఈ వీడియోలో అడ్వాంటేజ్ అనేది మీకు ముందు తెలుస్తాయి. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రాము ఫోన్ నంబర్ ఈ విధంగా ఉంది, 2 2 4 3 ఇట్లా ఉన్నాయి. ఈ ఫోన్ నంబర్ని మార్చడానికి ట్రై చేస్తున్నా, ఈ ఫోన్ నంబర్ని మార్చడానికి ట్రై చేస్తున్నా. దేనితోటి నేను మార్చడం ట్రై చేస్తున్నాను? వ్యూస్తో, వ్యూస్ని కాల్ చేసి మార్చడం ట్రై చేస్తున్నా. చూడండి, అప్డేట్. ఓకే, ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్, ఓకే, సెట్ ఫోన్ ఈజ్ ఈక్వల్ అన్ని ఫైల్స్ పెడుతున్నా, వేర్ కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్ రాము. కస్టమర్ నేమ్ రాము అయితే నేను ఈ ఫోన్ నంబర్ ఈ విధంగా మార్చాలనుకుంటున్నాను. ఓకే, మనం ఇక్కడ చూసాం కస్టమర్ నేమ్ రాము, ఫోన్ నంబర్ ఇలా ఉంది, నేను మార్చాలనుకుంటున్నా. నేను ఇక్కడ కాల్ చేసింది కస్టమర్ టేబుల్ కాదు, ఇది కస్టమర్ డీటెయిల్స్ వ్యూ, ఇది వ్యూస్ కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నా. నేనేం చెప్పాను మీకు, వ్యూస్ అనేవి ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్. ఓకే, డేటా రీడ్ చేయడానికి వాడుకోవాలి, అప్డేట్ చేయడానికి వాడుకోకూడదు అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఓకే, నేను రన్ చేశా, నేను రన్ చేస్తున్నా, రన్ అయింది. వన్ రో ఎఫెక్టెడ్. ఓకే, సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం వ్యూని ఓపెన్ చేద్దాం, వ్యూని ఓపెన్ చేద్దాం. రాము ఫోన్ నంబర్ మారిపోయింది, రియల్గా మారిపోయిందా? ఓన్లీ వ్యూలో ఇట్లా చూపిస్తుందా, రియల్గా మారిపోయిందా?
అంటానికి నువ్వు టేబుల్ని ఓపెన్ చేయచ్చు, టేబుల్ కస్టమర్స్ టేబుల్ని ఓపెన్ చేయచ్చు. రాము మారిపోయింది, కస్టమర్స్ టేబుల్ ఇది, రాము ఫోన్ నెంబర్ మారిపోయింది. బట్ మనం ఏమనుకున్నాం, వ్యూస్ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ అన్నాం. బట్ ఇక్కడ అప్డేట్ కూడా అవుతుంది, డేటా అప్డేట్ అవుతుంది. అఫ్ కోర్స్ డెలిట్ కూడా చేయొచ్చు, అప్డేట్ అయిందంటే డెలిట్ కూడా అవుతుందేమో. ఓకే, డెలిట్ కూడా చేసి చూద్దాం. ప్రకాష్ అని ఉంది ఇక్కడ, ప్రకాష్ ఫైవ్ అని ఉంది, 35 కస్టమర్ ఐడి 35. డెలిట్ చేయడం కూడా చూద్దాం, తర్వాత చేద్దాం. లేదు ఇప్పుడే చేద్దాం, కస్టమర్ ఐడి కస్టమర్ని కూడా డిలీట్ చేద్దాం, ప్రకాష్ ఫైవ్ అని. ఇక్కడ మనం ఇంకొకరు తీసుకుంటున్నా, డిలీట్ ఫ్రమ్ కస్టమర్ డీటెయిల్స్ వ్యూ తీసుకున్నాను నేను, చూడండి వ్యూ తీసుకున్నా. వేర్ కస్టమర్ ఐడినా నేమ్, నేమ్ ఈజ్ ఈక్వల్ ప్రకాష్ ఫైవ్. ఇది కేస్ సెన్సిటివ్ కాదు, నువ్వు క్యాపిటల్ ప్రకాష్ ఇచ్చినా స్మాల్ ప్రకాష్ ఎలా ఇచ్చినా రిజల్ట్ అయిపోతుంది, అది పనిచేస్తుంది. కేస్ సెన్సిటివ్ కాదు మైఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఎర్రర్ వచ్చింది, ఏమో ఎర్రర్ వచ్చింది చూద్దాం. ఇక్కడ కెనాట్ డిలీట్ ఫ్రమ్ జాయిన్ వ్యూ జాయిన్ ఈ మాట అంటే నేను డిలీట్ చేయను అంటుంది. డిలీట్ అయితే చేయను, ఈ విధంగా నేను జాయిన్ చేస్తున్నది నేను డిలీట్ చేయను అంటుంది. అప్డేట్ అయితే అవుతుంది, ఇక్కడ అప్డేట్ అయితే అయ్యింది చూసాం మనం. కావాలంటే ఇప్పుడు చూడండి, 555 ఉంది, ఇప్పుడు మళ్ళీ 6 పెట్టేస్తాను నేను, ఆల్ 6, నో ఎర్రర్, అప్డేట్ అయిపోయింది, నో ఎర్రర్, అప్డేట్ అయిపోయింది. మనం చెక్ కూడా చేయొచ్చు. డైరెక్ట్ కస్టమర్స్ టేబుల్లోకి వెళ్ళి చూద్దాం, వ్యూని అప్డేట్ చేశాను నేను, టేబుల్లోకి వెళ్ళి చూద్దాం. చూడు 6 వచ్చేసింది, అప్డేట్ అయిపోయింది. అవుతుంది, ఎప్పుడు అవుతుంది అంటే కొన్ని అంటే డైరెక్ట్గా డేటాని యాక్సెస్ చేసినప్పుడు అవుతుంది, డైరెక్ట్గా డేటాని యాక్సెస్ చేసినప్పుడు అవుతుంది. అంతేకాని కొంచెం కాంప్లికేటెడ్ క్వరీ ఉన్నప్పుడు మాత్రం కాదు, కాంప్లికేటెడ్ క్వరీ ఉన్నప్పుడు మాత్రం కాదు. ఓకే, ఇలా సింపుల్గా ఇలా ఉంది అయ్యింది అనుకున్నాం. ఇప్పుడు వల్ల ఇక్కడ ఏమేస్తానంటే ఆర్డర్ బై ఇట్లా ఇది కాదు కదా, ఆర్డర్ బై కస్టమర్ సంథింగ్ ఏదో నేమో ఏదో ఇస్తున్నా నేను, కస్టమర్ నేమ్ అని ఇస్తున్నా. వ్యూని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నా, వ్యూని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నా. ఆర్డర్ సెట్ చేశాను అంటే నేను వ్యూని ఈ విధంగా నేను రీక్రియేట్ చేశాను. వ్యూని ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం, వ్యూని ఓపెన్ చేద్దాం. ఎస్, నీకు కస్టమర్ ఐడి ఆర్డర్లో లేదు, కస్టమర్ నేమ్ ఆర్డర్లో ఉంది, కస్టమర్ నేమ్ ఆర్డర్లో ఉంది. ఓకే గుడ్, మనం రాసింది రీప్లేస్ అయ్యింది. ఇప్పుడు నేను సేమ్ అప్డేట్ చేద్దాం, అప్డేట్ వేరే నంబర్స్ తోటి, ఈసారి 8 తోటి చేస్తున్నాను. ఓకే, ఇలా చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూద్దాం, ఎర్రర్ వచ్చింది. ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ అప్డేట్ ఆర్డర్ బై, అప్డేట్ అండ్ ఆర్డర్ బై. ఓకే, ఆర్డర్ బై ఉన్నప్పుడు నేను ఇట్లా అప్డేట్ చేయలేను అంటుంది. అంటే ఇక్కడ రెండు రాసినట్టు అయింది. అంటే ఇదేమంటుంది, ఇక్కడ ఎర్రర్ మీరు జాగ్రత్తగా చదివితే, ఎర్రర్ మీరు ఇక్కడ జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది అది అక్కడ ఏం జరుగుతుందో. ఇంటర్నల్గా నేను ఈ వ్యూని కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ అప్డేట్ అండ్ ఆర్డర్, అప్డేట్ అండ్ ఆర్డర్, ఆర్డర్ బైతో అప్డేట్ చేయలేను అంటుంది. ఎందుకంటే నేను అప్డేట్ ఓకే, ఆర్డర్ బై ఎక్కడుంది, వ్యూలో ఉంది ఆర్డర్ బై. నేను ఇక్కడేం ఆర్డర్ బై వాడలేదు, వ్యూలో ఉంది. అంటే నేను ఆర్డర్ బై చేస్తున్నావు కాబట్టి వ్యూ నేను అప్డేట్ చేయను అంటుంది. అంటే ఇప్పుడు అప్డేటు కాదు డైరెక్టు కాదు, అప్డేటు కాదు డైరెక్టు కాదు, వ్యూ ఇక్కడ అప్డేట్ కావట్లేదు డైరెక్ట్ కావట్లేదు వ్యూ నుంచి, ఓన్లీ రీడింగ్. ఓకే, డేటాని అప్డేట్ చేయడానికి డిలీట్ చేయడానికి వ్యూస్ని వాడకూడదు. వాడచ్చా అంటే వాడచ్చు అంటే చెప్పాను కదా, డైరెక్ట్ క్వరీస్ రాసి ఉంటే డైరెక్ట్గా ఉంటే
ఇలా ఆర్డర్ బైలు సమ్ క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఐ మీన్ కౌంటింగ్లు సమ్లు అలాంటి వాటిని వ్యూస్ అప్డేట్కి డైరెక్ట్కి పనిచేయ ఓన్లీ రీడింగే పనిచేస్తాయి. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఆ డిస్కషన్ అంతా పక్కన పెడితే వ్యూ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని దానికే వాడుకోవాలి. అది చూడటానికి టేబుల్ లాగుంది, డెఫినేషన్ లో వర్చువల్ టేబుల్ అని ఉంది, టేబుల్ ని మనం డిలీట్ చేస్తాం కదా అప్డేట్ చేస్తాం కదా, అలానే వ్యూస్ తో కూడా చేయొచ్చా అంటే చేయొచ్చు చేయొచ్చు. కానీ ఏం చెప్పారు అసలు వ్యూస్ తయారు చేయడానికి రీజన్ ఏంటి, వ్యూస్ తయారు చేయడానికి రీజన్ ఏంటి మనకి సింప్లిఫై చేయడానికి క్వరీ రీడింగ్ రీడింగ్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్స్ పెద్ద పెద్దవి వస్తాయి, సెలెక్ట్ స్టేట్మెంట్స్ పెద్ద పెద్దవి వస్తాయి. ఈ సెలెక్ట్ లో మనం చూస్తున్నాం జాయిన్ చేసినప్పుడు ఎంత పెద్దవి వస్తున్నాయి, జాయిన్ చేసినప్పుడు ఒక్కోసారి సమ్ టైమ్స్ చాలా పెద్ద పెద్ద కోడ్ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేయడానికి వ్యూస్ మనకు ఉపయోగపడతాయి, వాటిని సింప్లిఫై చేయడానికే మనకి వ్యూస్ ఉపయోగపడతాయి. వ్యూస్ తో వాడుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ అంటే డైరెక్ట్లు అప్డేట్లు కూడా చేయకుండా జరగకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ టేబుల్ తోటి ఫ్రంట్ ఎండ్కి లింక్ చేసామనుకోండి, ఈ వర్చువల్ టేబుల్ తోటి ఐ మీన్ కస్టమర్స్ డీటెయిల్స్ తోటి ఎవరైనా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ అలాంటివి లేదా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ ఇస్ డిఫరెంట్ హ్యాకర్స్ కానీ ఇలాంటి వాళ్ళు డీటెయిల్స్ తెలుసుకుని ఓకే కస్టమర్స్ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది వీళ్ళ డేటాబేస్ లో మనం దాన్ని హ్యాక్ చేద్దాం అని చెప్పి ట్రై చేసాడనుకో దాన్ని డిలీట్ చేద్దాం అని చెప్పి డిలీట్ కాదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ టేబుల్. ఓకే అదొక వ్యూ. బట్ అనుకోకుండా మనం ఆర్డర్ బైస్ అలాంటివి వాడలేదు అనుకోండి, ఇక్కడ ఆర్డర్ బై వాడలేదు అనుకోండి ఈ వ్యూలో చూడండి డైరెక్ట్ గా సింపుల్ సింపుల్ గా రాస్తుంది అనుకోండి వ్యూ వ్యూ క్వరీ వ్యూ క్వరీ వ్యూ సంబంధించిన క్వరీ కోడ్ సింపుల్ గా డైరెక్ట్ గా రాస్తుంది అనుకోండి చూడండి నేను రాస్తున్నా ఇప్పుడు అప్డేట్ అవుతుంది ఇప్పుడు చూడండి అప్డేట్ చేస్తున్నా ఇప్పుడు అప్డేట్ అవుతుంది అప్డేట్ అయింది కదా అని వ్యూస్ ని అప్డేట్ కోసం తయారు చేయలేదు ఓన్లీ డేటా రీడింగ్ పర్పస్ కోసం. ఇలా వ్యూస్ తయారు చేసుకోవడం వలన అంటే ఒక అప్లికేషన్ కి అవసరమైన వ్యూస్ అన్ని మనం ఇదిగా తయారు చేసుకుని అప్లికేషన్ లో వాడుకోవడం వలన ఏమవుతుంది అంటే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నంబర్ వన్ కోడ్ సింపుల్గా అవుతుంది, మనం దాంట్లో ఇంకా జాయిన్స్ ఇంకా వేర్ క్లాజులు ఇంకా వేరే వేరే ఫార్ములాస్ ఇవన్నీ వాడుకోవచ్చు సింపుల్ గా లెంతీ లేకుండా. రెండు ఈ వ్యూ కోడ్ అంతా కూడా డేటాబేస్ లోనే ఉంటుంది, వ్యూ కోడ్ అంతా కూడా డేటాబేస్ లో ఉంటుంది, వ్యూ కోడ్ అంతా డేటాబేస్ లో ఉంటుంది. అప్లికేషన్ కి ఓన్లీ కస్టమర్ డీటెయిల్స్ మాత్రమే అనే టేబుల్ నేమ్ మాత్రమే కాల్ చేయబడుతుంది. కోడ్ అంతా ఎక్కడ రాస్తుంది, కోడ్ అంతా మనం వ్యూలోనే ఉంది. జనరల్గా మనకి ఈ విధమైన అవుట్పుట్ అప్లికేషన్కి అవసరమైతే ఆ అప్లికేషన్లో ఈ కోడ్ అంతా రాయాలి, ఈ కోడ్ అంతా రాస్తే అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ సైట్ కానీ ఇలా ఏదైనా సైట్ ఆ సైట్ తయారు చేసిన కోడ్ ఉంటుంది, మెయిన్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, పైథానో జావోనో ఏదో వాళ్ళు ఏదో వాడితే అది దాంట్లో ఎస్క్యూఎల్ క్వరీని రాస్తారు. ఇది మొత్తం రాసి రన్ చేసుకుంటే పనిచేస్తుంది, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ కోడ్లో మార్పులు చేయాలి అంటే మళ్ళా ఆ పైథాన్ ఫైల్ని లేదా జావా ఫైల్ని అది బైండరీలోకి మార్చుంటారు, దాని మళ్ళా సోర్స్ కోడ్ ఓపెన్ చేసి చేయాల్సి ఉంటుంది, చాలా పెద్ద పని. అదే డేటాబేస్లో కనుకుంటే చూడండి వ్యూ తయారు చేయడం వల్ల డేటాబేస్లో ఉంది మొత్తం, ఈ కోడ్ అంతా ఎక్కడ ఉంది డేటాబేస్లో ఉంది, ఈ కోడ్ అంతా డేటాబేస్లో ఉంది. ఈ కోడ్లో నువ్వు ఏదైనా చేంజెస్ చేయాలంటే చేసేయచ్చు, ఈ కోడ్లో నువ్వు ఏదైనా చేంజెస్ చేసి అప్లై కొట్టావు అనుకోండి చేంజ్ అయిపోతుంది, వ్యూ మారిపోతుంది, ఫ్రంట్ ఎండ్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది, మనము సోర్స్ కోడ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ సంబంధించిన సింపుల్గా పని అయిపోతుంది. ఓకే డేటాబేస్లో మనము కోడ్ని స్టోర్ చేసుకొని ఎస్క్యూఎల్ కోడ్ని డేటాబేస్లోనే స్టోర్ చేసుకొని అప్లికేషన్లో కాల్ చేసుకోవడం వలన చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి మనకి. అదేవిధంగా మనకి స్టోర్డ్ ప్రాసెస్ కూడా ఉపయోగపడతాయి మనకి, ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్. చూడండి ఇంతకుముందు మనం ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం, అది కూడా డేటాబేస్లోనే ఆ డిజైన్ అంతా ఉంటుంది, అప్లికేషన్ నుంచి ఏమీ అవసరం లేదు. అప్లికేషన్లో జరిగితే అప్డేట్ జరుగుతుంటాయి,
బట్ రిమైనింగ్ వర్క్ అంతా ట్రిగ్గర్స్ ద్వారా మన డేటాబేస్ లో చేస్తుంటాం, ట్రిగ్గర్స్ ద్వారా డేటాబేస్ చేస్తుంటాం. అది కూడా మనకి ఎలానే సింప్లిఫై చేస్తుంది, అప్లికేషన్ వర్క్ ని చాలా సింప్లిఫై చేస్తుంది, అప్లికేషన్ డిజైనింగ్ టైం కూడా తగ్గిపోతుంది, ఓకే, అండ్ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇలా వ్యూస్ తయారు చేయడం వల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్. చూడండి, ఇంకొక వ్యూస్ తయారు చేస్తున్నాను నేను ఇక్కడ దీంతో, ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంతో ఇక్కడ ఏది ఇక్కడ ఉంచు, ఇక్కడ ఉంది కదా ఏంటిది, సంథింగ్ యూనియన్తో నాట్ ఆర్డర్డ్ నాట్ ఆర్డర్డ్ ఇలా పెట్టాం కదా. దీంతో చూడండి ఒక వ్యూ క్రియేట్ చేద్దాం మనం, ఇంకొకటి అది క్లిక్ చేస్తే అది వచ్చేస్తాయి మనకి. ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేస్తే ఆర్డర్ లిస్ట్ వచ్చింది. ఓకే, ఈ ఆర్డర్ తీసే మనకు అవసరం లేదు, ఇంకా ఆర్డర్ అనేది అవసరం లేదు. ఇక్కడ డిస్టింక్ట్ ఆర్డర్డ్ ఆర్డర్డ్ క్యాండిడేట్స్ కావాలి కదా, డిస్టింక్ట్ ఉండాలి మనం, ఈ ఎక్స్ట్రా కాలం అవసరం లేదు మనకి. ఇప్పుడు వీళ్ళంతా ఆర్డర్ చేసిన వాళ్ళు, ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరు ఆర్డర్ చేశారు వాళ్ళ పేరే ఉంది. ఇంకా వాళ్ళ సిటీ ఇవన్నీ కావాలి అంటే, వాళ్ళ సిటీ ఇవన్నీ కావాలి అంటే ఇక్కడ సిటీ అంటే చెప్తుంది, వస్తుందా కస్టమర్ నేమ్ ఫోన్ నంబర్, ఓకే సిటీ ఐ వాంట్ సిటీ, సిటీ, ఓకే చూడండి ఎర్ర వస్తుంది, వేరే సిటీ అంటుంది, అన్నోన్ సిటీ. సిటీ రావాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు అడ్రస్ టేబుల్ని జాయిన్ చేయాలి. ఏం చేయాలి, అడ్రస్ టేబుల్ జాయిన్ చేయాలి. మనకి ఇప్పుడు అవసరం లేదు అడ్రస్ టేబుల్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర వ్యూ ఉంది, కస్టమర్ డీటెయిల్స్ తీసుకుంటాం, ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ తీసుకుంటాం, కస్టమర్ టేబుల్ బదులు కస్టమర్ డీటెయిల్స్ అనే వ్యూని తీసుకుంటాం. దీంట్లో సిటీ ఉంది, దీన్ని సిటీ చూడండి మన సిటీ అనగా సిటీ కూడా వచ్చేస్తుంది, సిటీ కూడా వచ్చేసింది. ఆ వ్యూ ఇప్పుడు ఇంకో మనం క్రియేట్ చేయబోయే ఇంకో వ్యూకి ఎలా ఉపయోగపడిందో చూడండి, సిటీ కూడా వచ్చేసింది, సింప్లిఫై, చాలా సింప్లిఫై అవుతుంది కోడ్. లేదంటే మళ్ళా కస్టమర్ టేబుల్స్ని యాడ్ చేయాలి ఇక్కడ, ఓకే ఇక్కడ అది అడ్రస్ టేబుల్ని చూడండి, నేను ఇక్కడ ఓన్లీ కస్టమర్స్ అన్నాను అనుకోండి, సిటీ వేరే సిటీ అంటారు కదా, ఎర్ర వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, జాయిన్ జాయిన్ అడ్రస్ ఐ మీన్ ఏ ఆన్ ఆన్ సి డాట్ పిన్ ఇజ్ ఈక్వల్ ఏ డాట్ పిన్ కోడ్. ఇలా ఈ జాయిన్స్ రాస్తే అప్పుడు మనకి సిటీ వస్తుంది, అప్పుడు మనకి సిటీ వస్తుంది, లేదంటే ఎర్రర్ వస్తుంది. నేను ఇదంతా జాయిన్ చేయాల్సిన అవసరం లేకుండా నాకు ఆల్రెడీ వ్యూ ఉంది, కంప్లీట్ డీటెయిల్స్తో వ్యూ ఉంది, దట్ ఇస్ కాల్డ్ కస్టమర్స్ డీటెయిల్స్ వ్యూ ఉంది. దీంతో డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంది చూడండి, కోడ్ తగ్గిపోయింది, కోడ్ తగ్గిపోయింది, ఓకే గుడ్. నాకు సిటీ సిటీ కావాలి అండ్ స్టేట్ ఇవన్నీ నేను తీసుకొని ఆర్డర్డ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక వ్యూ తయారు చేస్తున్నాను, ఆర్డర్డ్ అండ్ పిన్ పిన్ లేదా పిన్ కోడ్ పిన్ కోడ్ ఇలా ఆర్డర్డ్, ఓకే. దీంతో ఒక టేబుల్ ఒక వ్యూ తయారు చేస్తున్నాను, దీంతో ఒక వ్యూ తయారు చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ ఆర్డర్డ్ కస్టమర్స్ ఆర్డర్డ్ కస్టమర్స్ యాజ్ అని చెప్పేసి ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను, వ్యూ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే మనకి ఆర్డర్డ్ కస్టమర్స్ వచ్చేసారు, డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేస్తే ఎవరు ఆర్డర్ చేస్తారో వాళ్ళు వచ్చేస్తుంది, సింపుల్. ఫ్యూచర్లో మనకి అది అవసరం అవుతుంది, రీయూజ్ చేసుకోవచ్చు దాన్ని ఎక్కడైనా, ఏ కొరలైనా ఆర్డర్డ్ కస్టమర్స్ కావాలంటే అక్కడ వాళ్ళ కస్టమర్ ఐడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి మనకి, నీట్గా మనం సెట్ చేసుకోవచ్చు, ఓకే.
ఇక మనకి దీంతో పని లేదు, మరి దీంతో పని లేదు. ఇంకా నాట్ ఆర్డర్డ్ కావాలి అంటే, నాట్ ఆర్డర్డ్ కావాలి అంటే ఇక్కడ చూడండి, ఆర్డర్డ్ కదా, నాట్ ఆర్డర్డ్, నాట్ ఆర్డర్డ్ కస్టమర్స్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఈజ్ నల్, నాట్ నల్ కాకుండా ఓన్లీ ఈజ్ నల్ అని అనుకోండి, ఏమొస్తుంది, ఆర్డర్డ్ కస్టమర్స్, నాట్ ఆర్డర్డ్ కస్టమర్స్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. క్రియేట్ చేశాను ఇంకొక వ్యూ, నాట్ ఆర్డర్డ్ కస్టమర్స్, నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. వీళ్ళంతా ఆర్డర్ చేయని వాళ్ళు, వీళ్ళంతా ఎవరు, ఆర్డర్ చేయని వాళ్ళు వీళ్ళంతా, వాళ్ళ సిటీస్తో సహా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇలా ఆర్డర్ చేసిన వాళ్ళు, ఆర్డర్ చేయని వాళ్ళు ఇవన్నీ. ఓకే, మనం ఈ ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే మనం దీన్ని సేవ్ చేద్దాం. వ్యూస్లో రెండింటికి ఒకటే వ్యూ సరిపో, అది కోడ్ మనకు సరిపోతుంది, ఇక్కడ ఒకటే కదా మార్చుకోవడం, అది మనకు ప్రాబ్లం లేదు. ఇలా ఇవన్నీ సింప్లిఫై చేస్తాయి. ఇంకా పెద్ద పెద్ద చూడండి, మనం ఈ కోడ్ని కూడా మనం సింపుల్, కొంచెం సింప్లిఫై చేసాం. కారణం, కస్టమర్ డీటెయిల్స్ అనే వ్యూ మనకు ఉపయోగపడింది, కస్టమర్ డీటెయిల్స్ అనే వ్యూ మనకు ఉపయోగపడింది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా ఎవరు ఏ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేశారు, ప్రొడక్ట్ వైజ్, ఐ మీన్ ప్రొడక్ట్స్ డీటెయిల్స్తో సహా మనకి కావాలి అనుకుంటే అది ఇంకొక వ్యూ చూద్దాం. ఓకే, ఒక నిమిషం. థ్యాంక్ యూ. ఓకే, దానికి కూడా ఇంకొక వ్యూ మనం తయారు చేద్దాం. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు, మనకడ అది కూడా ఉంది కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఒక నిమిషం సేవ్, ఇది అవసరం లేదు, క్లోజ్ సేవ్. ఓకే, ఇవ్వండి ఇవ్వండి. ఇప్పుడు చూడండి, మనకాడ ఈ టేబుల్లో కస్టమర్ ఆర్డర్స్, ఈ టేబుల్ మన కస్టమర్ ఐడి ఉంది కానీ ఆర్డర్ ఐడి లేదు మనకి, ఆర్డర్ ఐడి. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఎక్కువ ఆర్డర్ చేస్తుంటాడు, అందుకే మనకి ఇక్కడ ఆర్డర్ ఐడి లేదు. వీళ్ళు ఓన్లీ కస్టమర్ ఆర్డర్స్, ఐ మీన్ కస్టమర్ ఆర్డర్స్ కాదు, ఆర్డర్డ్ కస్టమర్స్, అంటే ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళే, కస్టమర్ ఆర్డర్స్ కాదు. చూడండి ఎంత తేడా ఉంటుందో, కస్టమర్ ఆర్డర్స్ అంటే కస్టమర్స్ ఆర్డర్ చేసిన ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది ఆర్డర్డ్ కస్టమర్స్ అంటే ఆర్డర్ చేసిన కస్టమర్ డీటెయిల్స్, దీంట్లో ఆర్డర్ డీటెయిల్స్ లేవు. ఉంటే ఏమవుతుంది అంటే మనం ఆర్డర్ నా ఐడి పెట్టడం కుదరదు ఇక్కడ, ఓన్లీ కస్టమర్ డూప్లికేట్ లేకుండా కస్టమర్ డీటెయిల్స్ కావాలనుకున్నాం కాబట్టి డిస్టింక్ట్ వాడాం కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, మనం ఈ వ్యూని వాడుకోవడం కుదరదు. ఇప్పుడు చేద్దామంటే సెలెక్ట్, ఎవరది, ప్లీజ్ రిమూవ్ సురేష్. ఓకే, సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ డీటెయిల్స్. ఇప్పుడు కస్టమర్ టేబుల్తో అడ్రస్ టేబుల్తో పని లేదు, కస్టమర్ డీటెయిల్స్ ఉంటే చాలు, రెండు ఉంటాయి. అండ్ జాయిన్ ఆర్డర్స్, ఇక్కడ ఓన్ పెట్టుకుంటున్నాను అలియాస్, ఇక్కడ వచ్చేసి దీనికి సి అని పెడతాను, కస్టమర్స్ అని చెప్పేసి. ఆన్
ఆన్ కింద గానిద్దాం ఆన్ C dot customer ID is equal to O dot customer ID. So in this question, now if we didn't learn, okay, down records, didn't learn records. Mottom order details are new. Just that, yeah, we are order just zero. Entry mottom just now. Now here, kada even ni option le, naaku didn't learn. Naaku simple ga customer didn't learn. कस्टमर डिटेल्स लो कॉलम्स नाकु कोने कावाली इकड़ नाकु कस्टमर आईडी कमा कस्टमर नेम कमा ओके डेट ऑफ बर्थ कमा फोन नंबर कमा इंका सिटी कमा स्टेट స్టేట్ ప్రొల్తుంది కమ పిన్ కోడ్ కమ ఇంకా మనకి ఆర్డర్స్ టేబుల్ నుంచి మనం ఆర్డర్స్ టేబుల్ నుంచి ఆర్డర్ ఐడి ఆర్డర్ డేట్ అండ్ कस्टमर ऐडी अवसर लेदु सो ई डिटेल्स नी तीसुकुंटुन्नाम आर्डर ऐडी आर्डर डेट तीसुकुंटाम इला इक्कड़ पिन कोड दग्गर as pin अनि पेडुतुन्नानु मारुस्तुन्नानु as pin ओके ई वाट नेक्स्ट चेसिनप्पुडु कूडा नीट गा उंडाली अंटे इवि कूडा मनं नीट गा कैपिटल लेटर्स इवन्नी जाग्रत्तगा यूज अदे विधा व्यू तैयार होती व्यू अला आटेल मन की नीट तैयार होती कस्टमर नेम अंड डेट आफ बर्थ पूर्ति ओनली शॉर्टकट डीओबी अड़ता फोन सिटी मैं एलावते फील्ड नेम्स रास्ता अदे विधा मन की आउटपुट वस्तु ऑर्डर आईडी ऑर्डर डेट डेट अन्नी कॉलम्स काकुंडा ओनली सेलेक्टेड ई विधंगा नेनु कोन्नी कॉलम्स नी एलिमिनेट चेसानु समथिंग एरर कस्टमर आईडी ओके ई कस्टमर आईडी ऑर्डर आईडी इवन्नीटिकी मनं मेंशन चेद्दाम प्रॉब्लम राकुंटुंदि सी डॉट कस्टमर आईडी and o dot order id o dot order id manam itni enter kodadam idi kanapadtai okay ila ee details vachindi inga next manaki product details kuda manamu chestam product details kuda link chestam join chestam join ऑर्डर आइटम्स ओआई ऑन ओ डॉट ऑर्डर आईडी इज इक्वल ओआई डॉट ऑर्डर आईडी मन इला एदैना ओके मुंदी एम प्रॉब्लम ले इला दींट कोई फील्स आर्डर स्टेबल ई मीन आर्डर ऐटम्स नीचे कोई फील्स ओके सारी आलरे का जॉन्स इंत मैं आलरे इंको टेबल जॉन्न जॉन प्रोडक्ट्स टेबल प्रोडक्ट्स पी ओके దీంట్లో ఆన్ p డాట్ ప్రొడక్ట్ ఐడి p డాట్ ప్రొడక్ట్ ఐడి ని ప్రొడక్ట్ నేమ్ దీంట్లో ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు oi డాట్ ప్రొడక్ట్ ఐడి
ఓకే ఇవి టేబుల్స్ మనము అన్ని టేబుల్స్ ని మనము జాయిన్ చేస్తున్నాం ఇక్కడ కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం దీంట్లో మనకి ఈ ఆర్డర్ ఆర్డర్ డేట్ ఉంది కదా ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ నేమ్ ప్రొడక్ట్ ఐడి మనకు అవసరం లేదు ఇంకా ప్రొడక్ట్ నేమ్ ఓకే కామా క్వాంటిటీ కామా అమౌంట్ అమౌంట్ సో మనకి డీటెయిల్స్ తో పూర్తిగా మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఓకే ఇక్కడ ఎవరెవరు ఏం ఆర్డర్ చేశారు అండ్ వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ అట్ ది సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు ఇలా వచ్చింది మళ్ళీ మళ్ళీ మార్చాలి మనం ఎవరి టైం అట్నే పోతుంది ఒక్కసారి మార్చేద్దాం దీన్ని డేట్ ఆఫ్ బర్త్ మన టైంతో పాటు వచ్చింది కస్టమర్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడికి వెళ్ళి ఈ డేట్ అండ్ టైం పెట్టాం ఎందుకు పెట్టాము మనం నేను పెట్టిన మధ్యలో ఏదో అడిగి ఉంటారు మీరు నేను పెట్టుంటా మార్చాలి మళ్ళీ మర్చిపోయాను నేను డేట్ ఆఫ్ బర్త్ డేట్ టైం రెండు తీసుకున్నా అది ఎవరి టైం అలా వస్తుంది ఓకే అప్డేట్ చేశాను దీన్ని ఇప్పుడు ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తే మామూలుగా వస్తుంది చూడండి నార్మల్గా వచ్చేసింది డేట్ ఆఫ్ బర్త్ ఓకే గుడ్ ఇవన్నీ మనకి వచ్చేసినాయి ఇది పర్ఫెక్ట్ కస్టమర్ డీటెయిల్స్ అనమాట ఆర్డర్ డీటెయిల్స్ కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ అనమాట అవి ఎవరు ఏ ఆర్డర్ చేశారు ఏంటి అనేది మనం దీని నుంచే రీడ్ చేసుకోవచ్చు దీని నుంచే మనం రీడ్ చేసుకోవచ్చు అంటే ఇది అడ్మిన్ అడ్మిన్ చూసుకునేది అనమాట కస్టమర్కి అయితే ఎవరు లాగిన్ అయితే వాళ్ళ డీటెయిల్సే చూపిస్తుంది ఎవరు లాగిన్ అయితే వాళ్ళ డీటెయిల్స్ కిరణ్ లాగిన్ అయితే కిరణ్ సంబంధించిన ఈ త్రీ ఆర్డర్స్ చూపిస్తుంది అంటే త్రీ ఐటమ్స్ ఇట్లా లక్ష్మి లాగిన్ అయితే లక్ష్మి ఏం ఆర్డర్ చేశారు అవన్నీ లిస్ట్ అక్కడ రీసెంట్ ఆర్డర్ లిస్ట్లో చూపిస్తుంది అనమాట ఇట్లా ఓకే దీంతో మనం వ్యూ క్రియేట్ చేద్దాం దీంతో వ్యూ క్రియేట్ చేద్దాం ఇక్కడ నుంచి మనం కస్టమర్ ఆర్డర్స్ కావాలి అంటే మనం ఈ విధంగా ఈ పెద్ద కొదీని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అయిపోతుంది క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ అని చెప్పేసి వ్యూ ఒక నేమ్ కస్టమర్ ఆర్డర్స్ ఆర్డర్ డీటెయిల్స్ యాజ్ ఫాలోస్ ఇలా ఓకే క్రియేట్ చేశాను ఒకసారి మనం చూస్తే వ్యూస్లోకి వెళ్ళి కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ వచ్చేసింది మనం దీన్ని సింపుల్గా కాల్ చేస్తే ఈ సింగిల్ లైన్తో మనకి కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ ఇక్కడి నుంచి వచ్చేస్తాయి మనం దానికి కావాలంటే మనం సింప్లిఫై చేసుకొని చూసుకోవచ్చు ఎలాగంటారా మనకి మొత్తం అవసరం లేదు నాకు ఓకే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్ అన్నాం కదా ఇక్కడ నేను వేర్ కస్టమర్ నేమ్ కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్ ఆది అన్నాడు అనుకోండి ఆది ఉన్నాడా లేదు కిరణ్ లేదంటే లక్ష్మి అనుకోండి ఓన్లీ లక్ష్మి ఆర్డర్స్ మాత్రమే మనకు వచ్చేస్తాయి ఈ వ్యూ లేకముందు ఇదే రిపోర్ట్ నాకు కావాలి అంటే చాలా పెద్ద కోడ్ కావాలి నాకు ఈ కోడ్ కాదు ఓకే చాలా పెద్ద కోడ్ కావాలి ఎంత కోడ్ కావాలి అంటే ఇక్కడ మనం ఇంతకుముందు ఇక్కడ చూపించాం కదా ఈ కోడ్తో పాటు ఇది యాడ్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఇంకా కస్టమర్ డీటెయిల్స్ ఇంకో టేబుల్ యాడ్ చేయాలి మనం ఇక్కడ అది వ్యూను వాడుకున్నాం అంటే ఇంకొక టూ లైన్స్ యాడ్ ఇంకో వన్ ఆర్ టూ లైన్స్ యాడ్ అవుతాయి అంటే ఒక 13 లైన్స్ కోడ్ కనుక రాస్తే నాకు ఈ రిపోర్ట్ ఓ సారీ క్రియేట్ అయింది ఇది సారీ ఇది వ్యూలో ఉన్నాం కదా మనం వ్యూలో ఉన్నాం ఓకే ఇక్కడ తీసేయాలి తీసేస్తే ఇప్పుడు పనిచేస్తాం ఓకే ఇంత పెద్ద కోడ్ మనం రాస్తే కానీ మనకి ఈ అవుట్పుట్ రాదనమాట లక్ష్మి చేసిన ఆర్డర్స్ డీటెయిల్స్ కావాలి అంటే ఇంత పెద్ద కోడ్ ఇంతకు మించి ఇంకా రాయాలి ఇంకొక టూ లైన్స్ రాయాలి ఎందుకంటే ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ని మనము వ్యూని వాడుకున్నాం ఇక కస్టమర్స్ అండ్ ఆర్డర్స్ టేబుల్స్ రెండింటిని యాడ్ చేయాలి మనం జాయిన్ చేయాలి అండ్ ఇంకొక టూ లైన్స్ యాడ్ అవ్వాలి ఇక్కడ అది ఇక్కడ ఇంకా సింప్లిఫై అయ్యింది ఓకే ఇదంతా రాస్తే కానీ మనకి ఇది రాలేదు చూడండి ఇక్కడైతే సింపుల్గా మనకి టూ లైన్స్తో సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అని చెప్పేసి టూ లైన్స్తో ఒక్క నిమిషం
ఓకే అది చాలా సింప్లిఫై అయింది అది వ్యూస్ వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఇంకొకటి ఈ వ్యూస్ ని అప్లికేషన్ కి కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి వ్యూస్ ని ఇలాంటివి ఇవి కాదు ఐ మీన్ ఈ డీటెయిల్స్ తో కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వ్యూ లక్ష్మి లక్ష్మి లాగిన్ అయిన వెంటనే లక్ష్మి ఆర్డర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మీరు ఏదైనా సరే అమెజాన్ సైట్ కి వెళ్తే అమెజాన్ సైట్ అమెజాన్ సైట్ అమెజాన్ ఇక్కడ మీ ఆర్డర్స్ అని ఉంటుంది యువర్ ఆర్డర్స్ అని ఉంటుంది సంథింగ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది యాప్ అయితే అక్కడ ఉంటుంది ఓకే ఇక్కడ మీ ఆర్డర్స్ అని ఉంటాయి సంథింగ్ ఇలా సో ఇవన్నీ మనము రీసెంట్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మనకి కనబడతాయి అకోరి అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట అకోరి అనేది మనకి రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఒకరే రన్ అవుతుంది మనకి ఈ క్వరీ సింపుల్గా ఇలాంటి వ్యూ అంటే మనము లక్ష్మీ లాగిన్ అయ్యాడు అనుకోండి అమెజాన్ సైట్లో అతను ఏమేమి రీసెంట్గా ఆర్డర్ చేశారు అవన్నీ చూపిస్తుంది అంటే ఇలాంటి క్వరీనే ఇది అవుతుంది అనమాట ఆ లింక్ అయి ఉంటుంది సర్వర్ కోడ్లో ఓకే మీరు అప్లికేషన్కి ఎస్క్యూఎల్ ఎలా లింక్ చేస్తారో తెలుసుకోవాలి అంటే ఒక అప్లికేషన్కి ఎస్క్యూఎల్ కోడ్ని ఏ విధంగా లింక్ చేస్తారని తెలుసుకోవాలి అంటే అప్లికేషన్ ద్వారా ఎస్క్యూఎల్ కోడ్ని ఏ విధంగా రన్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏదైనా పైథాన్ కానీ జావా కానీ అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు నేర్చుకుని ఉంటే మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా దీన్ని కాల్ చేస్తారు ఏంటి అనేది ఓకే అట్లా ఓకే 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 చూపిస్తాను అది ఒకరోజు నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకరోజు దాన్ని కూడా నేను ఒకసారి ఒక పైథాన్ కోడ్కి పైథాన్ ప్రోగ్రామ్కి లింక్ చేసి చూపిస్తాను ఎలా డేటాబేస్ని కనెక్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా సింపుల్గా ఓకే ఇప్పుడు చూపిస్తాను కావాలంటే జస్ట్ సింపుల్గా ఒక పాత ఫైల్ ఒకటి ఉంది నా దగ్గర డేటాబేస్కి మన డేటాబేస్ని లింక్ కనెక్ట్ చేద్దాము మన డేటాబేస్కి ఆల్రెడీ రాసిన ప్రోగ్రామ్ ఉంది దాన్ని నేను దీన్ని ఓపెన్ చేస్తాను ఆల్రెడీ రాసిన ఫైల్ ఒకటి ఉంది ఆల్రెడీ రాసింది ఉంది నేను దానికి ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ ఫైల్ పైథాన్ ఫైల్ పైథాన్ 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 ఫైల్ పైథాన్ దీంట్లో డేటాబేస్ సంబంధించిన కనెక్టివిటీ ఉండాలి చూద్దాం ఎస్ ఇక్కడ ఉంది నేను ఇది వేరేది కూడా ఉంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమ్ టైం తీసుకుంటుంది అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నో ప్రాబ్లం ఓపెన్ ఫైల్ ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా నేను దీన్ని సేవ్ యాజ్ సంథింగ్ డిబిసిఓఎన్ అని పెడుతున్నా ఓన్లీ డిబి కనెక్షన్ అని పెడుతున్నాను నేను దీంట్లో వేస్ట్ కోడ్ మనకి అవసరం లేని కోడ్ అంటే మనకి ఇప్పుడు అవసరం లేని కోడ్ నేను తీసేస్తున్నాను దీంట్లో నుంచి ఇప్పుడు మనకు అవసరం లేని కోడ్ని
ఇది ఒక పైథాన్ యాప్ పైథాన్ యాప్ ని డేటాబేస్ కనెక్ట్ చేసే ప్రోగ్రామ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఓకే ఇంపోర్ట్ ఓఎస్ ఓకే ఇంపోజ్ ఓకే మైఎస్క్యూల్ కనెక్టర్ లేదు మన దాంట్లో ఇన్స్టాల్ చేయాల దీన్ని ఇన్స్టాల్ చేయాలి దీన్ని ఇన్స్టాల్ చేయాలి ఓకే ఇప్పుడు కుదరదు మీకు మైఎస్క్యూల్ కనెక్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను అంటే పైథాన్ క్లాస్ జరుగుతుంది మైఎస్క్యూల్ కనెక్టర్ ఇన్స్టాల్ చేస్తాం చేసిన తర్వాత నేను చెప్పుకుందాం వ్యూ ప్రాబ్లం అంటే ఏం చెప్తుంది మైఎస్క్యూల్ కనెక్టర్ డుడ్ నాట్ బి రిజాల్వ్డ్ రిపోర్ట్ అవసరం లేదు మనం డైరెక్ట్గా మైఎస్క్యూల్ కనెక్టర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీకు ఒక వన్ వీక్ లోపే మీకు ఆ ప్రాసెస్ జరుగుతుంది జరిగిన తర్వాత నేను మీకు చెప్తాను ఓకే ఇక్కడ ఏం లేదు సింపుల్ ప్రోగ్రామ్ చూపిస్తున్నాను చూడండి ప్రోగ్రామ్ చెప్తున్నాను ఓకే ఇవన్నీ అవసరం లేదు ఇది కూడా మీకు సంబంధించింది కాదు ఇది ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఓన్లీ టూ ఈ సింగిల్ లైన్ చూడండి సింగిల్ లైన్ కానీ ఇది కర్సర్తో కానీ కర్సర్ కూడా అవసరం లేదు మనకి ఇంపోర్ట్ ఇలా అన్నాం కదా ఇక్కడ అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి కనెక్టర్ని ఎస్క్యూఎల్ కనెక్టర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కనెక్టర్ అంటే మనం కనెక్ట్ అవుతున్నాం కదా డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ లాగా ఆ సాఫ్ట్వేర్ లాగా ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది ఇక్కడ కూడా ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను మైడిబి అని మైడిబి ఇక్కడ మైఎస్క్యూఎల్ అంటే మైఎస్క్యూఎల్ డేటాబేస్ డాట్ కనెక్టర్ మనం కనెక్ట్ చేసాం కదా డాట్ కనెక్ట్ ఈ కనెక్ట్ డీటెయిల్స్ ఏంటి హోస్ట్ అంటే లోకల్ హోస్ట్ మనం ఇక్కడ వాడడం కదా కనెక్షన్ డీటెయిల్స్ కనెక్ట్ అవడానికి మనం వాడతాం కదా ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఇంతకుముందు ఓకే హోస్ట్ నేమ్ ఉంది కదా ఇది లోకల్ హోస్ట్ అన్నా ఐపీ అడ్రస్ ఈ ఐపీ అడ్రస్ అన్నా ఒకటే అనమాట ఇక్కడ లోకల్ హోస్ట్ అన్నా సేమ్ 127.0.0.1 అన్నా ఒకటే అనమాట రెండు ఒకటే ఓకే రెండు ఒకటే ఓకే ఆ డీటెయిల్స్తో పాటు యూజర్ నేమ్ ఏదో ఒక యూజర్ నేమ్ ఇక్కడ పై యూజర్ అనే ఒక యూజర్ తీసుకున్నాను మనమేం తీసుకుంటాం మన యూజర్ నేమ్ ఏంటి మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన యూజర్ రూట్ ఉంది రూట్ అనే యూజర్ ఈ అప్లికేషన్ కోసం సపరేట్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అనమాట అక్కడ రూట్ అనే యూజర్ ఆ యూజర్ పాస్వర్డ్ ఏబిసిడి @1234 యూజర్ పాస్వర్డ్ మనం ఏది ఉంటే అది అండ్ ఆన్లైన్ టెస్ట్ అనే డేటాబేస్ ఉంది కదా ఇది కాకుండా మనకి ఇది ఏంటి ఈమార్ట్ డిఫాల్ట్ డేటాబేస్ అనమాట డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇది ఏమో పోయినా ఏం కాదు మన డేటాబేస్ నేమ్ ఏమో వచ్చి ఇక్కడ ఇది లేస్తున్నాను ఓకే ఇక్కడ మనము ఆ కనెక్షన్ ఇక్కడ మై కర్సర్ ఇజ్ ఈక్వల్ మైడిబి అంటే ఇది డాట్ కర్సర్ ఓకే అంటే ఒక కర్సర్ ని మనము మై కర్సర్ అనే వేరియబుల్ లోకి ఆ డేటాబేస్ కర్సర్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం ఇక్కడ ఎస్క్యూఎల్ కోడ్ రన్ చేస్తున్నాం డైరెక్ట్ ఎస్క్యూఎల్ కోడ్ రన్ చేయొచ్చు ఇలా అవసరం లేదు డైరెక్ట్ గా ఎస్క్యూఎల్ కోడ్ ఇది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ అంటే హ్యాకింగ్ జరగకుండా టెక్నిక్ అది మనం కాకుండా డైరెక్ట్ గా ఇక్కడ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ లో ఇలా సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ అని చెప్పేసి మనం ఇలా మొత్తం టోటల్ ఇలా యాక్సెస్ చేసి ఇక్కడ మనం యూజర్ లాగిన్ లేదు కదా వేర్ కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్ లక్ష్మి ఈజ్ ఈక్వల్ లక్ష్మి ఇలా చేస్తాం ఫిచ్ వన్ కాదు ఫిచ్ ఆల్ రికార్డ్స్ తీసుకొని ఇక మనం వాటిని ప్రింట్ చేసుకోవాలనుకుంటే పర్ స్టూడెంట్స్ లేదా కస్టమర్స్ ఇది ఒక వేరియబుల్ అంటే ఇన్ మైఎస్టి లేదా ఇక్కడ ఈ మైఎస్టి ఉంది కదా ఇది కాకుండా ఆల్ కస్టమర్స్ లేదా కస్టమర్స్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను కస్టమర్స్ అనే వేరియబుల్ ఇక్కడ కస్టమర్ సింగిల్ కస్టమర్ ఈ వేరియబుల్ స్టోర్ అవుతాడు కస్టమర్స్ అని చెప్పేసి ప్రింట్
మనము కస్టమర్ అన్నామంటే ప్రింట్ కస్టమర్ అన్నామంటే ఇప్పుడు ఇక్కడ రీడ్ చేసిన ఈ క్వరీ అంటే మనం ఎప్పుడైతే ఈ 15 లైన్ రన్ అయ్యిందో మైకర్స్ డాట్ ఎగ్జిక్యూట్ ఇది డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ కోడ్ డేటాబేస్ లో రన్ అవుతుంది MySQL డేటాబేస్ కి సెండ్ చేయడం జరుగుతుంది MySQL డేటాబేస్ కి సెండ్ చేయడం జరుగుతుంది MySQL డేటాబేస్ లో రన్ అవుతుంది రన్ అయిన తర్వాత ఆ రికార్డ్స్ ఫెచ్ చేసుకొని ఆ రికార్డ్స్ మొత్తం ఫెచ్ ఆల్ రికార్డ్స్ ని ఈ కర్సర్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా ఈ కర్సర్ ఎగ్జిక్యూట్ చేసింది కదా ఆల్ రికార్డ్స్ సింగిల్ రికార్డ్ కాకుండా ఆల్ రికార్డ్స్ ని ఫెచ్ చేసుకొని ఆ రికార్డ్స్ అన్నిటిని ఈ కస్టమర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ లో ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేసుకుంటున్నాం జస్ట్ లైక్ ఈ ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది మల్టీ వాల్యూస్ స్టోర్ చేసుకునే ఒక ఆబ్జెక్ట్ లాగా జస్ట్ లైక్ ఒక లిస్ట్ ఆఫ్ టూపుల్స్ లాగా స్టోర్ అవుతుంది అన్నమాట ఓకే స్టోర్ అవుతుంది వాటిని వన్ బై వన్ మనం ప్రింట్ చేసుకుంటాం లైన్ బై లైన్ ప్రింట్ చేసుకుంటాం ఓకే ఆ కస్టమర్స్ ని మొత్తం నంబర్ ఆఫ్ కస్టమర్స్ అందరూ వచ్చేస్తారు అందరు కస్టమర్స్ వచ్చేస్తారు ఆల్ రికార్డ్స్ వచ్చేస్తాయి వాటన్నిటిని వన్ బై వన్ మనం ప్రింట్ చేయడానికి మనకి ఈ ఫర్ లూప్ అనేది ఉపయోగపడుతుంది అనమాట పైథాన్ ఏంటిది పైథాన్ లో ఇలా నేను ఇక్కడ ఈ కోడ్ రన్ చేస్తే నాకు ఇప్పుడు డేటాబేస్ లో ఉన్న మనం ఇంతకుముందు స్టోర్ చేసిన అంటే ఇది పైథాన్ సపరేట్ ఇది సపరేట్ ఫైల్ డేటాబేస్ కు సంబంధం లేదు ఇది సపరేట్ ప్రోగ్రామ్ పైథాన్ ప్రోగ్రామ్ ఇది ఒక పైథాన్ యాప్ ఓకే నేను దీంతో MySQL కనెక్టర్ ని ఇన్స్టాల్ చేసుకొని MySQL డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్ లో దాంట్లో ఉన్న ఈ కార్ట్ అనే డేటాబేస్ లోని కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ అనే ఒక వ్యూ నుంచి డేటాని రీడ్ చేస్తున్నాను డేటాని ఇక్కడికి అప్లికేషన్ లోకి రీడ్ చేస్తున్నాను డేటాని పైథాన్ అప్లికేషన్ లోకి ఓకే ఈ పైథాన్ అప్లికేషనే ఈ పైథాన్ ఇదే ప్రోగ్రామ్ ని యూజ్ చేసి మొబైల్ యాప్ తయారు చేస్తే మొబైల్ లో డిస్ప్లే అవుతుంది వెబ్ యాప్ తయారు చేస్తే మన బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది డెస్క్టాప్ యాప్ ఓపెన్ చేస్తే డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది బట్ ఆ డేటాబేస్ వచ్చిన డేటాబేస్ నుంచి వచ్చిన డేటా ఎక్కడ డిస్ప్లే అవుతుంది కంటెంట్ ఎక్కడ డిస్ప్లే ఏ ఎన్విరాన్మెంట్ లో ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే అది మొబైల్ యాప్ అయితే మొబైల్ కావచ్చు వెబ్ యాప్ అయితే వెబ్ లో కావచ్చు ఐ మీన్ బ్రౌజర్ లో డెస్క్టాప్ యాప్ అయితే డెస్క్టాప్ మీద కావచ్చు అది ఏ కంప్యూటర్లో అయినా ఏ కంప్యూటర్ నుంచి రన్ చేస్తే ఆ కంప్యూటర్కి ఆ డేటా వచ్చేస్తుంది అప్లికేషన్ రన్ అవుతుంది ఓకే దేనికైనా సరే కోడ్ ఇదే కోడ్ ఇలానే ఉంటుంది నువ్వు మొబైల్ యాప్ తయారు చేయడానికైనా అండ్ బేసిక్ కోడ్ సర్వర్ సైడ్ కోడ్ ఇలానే ఉంటుంది ఓకే నువ్వు అది వేరే దేనికైనా సరే అట్లా ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే కోడ్ రావాలి ఐ మీన్ ఆ డేటా రావాలి రాదు ఇక్కడ ఎందుకంటే కనెక్టర్ ఇన్స్టాల్ చేయలేదు మనం ఆ కనెక్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను నేను ఏ విధంగా డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు పైథాన్ ఇదే ఫైల్ ఉంది డిబి కనెక్ట్ అనే ఫైల్ ఉంది కదా ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు ఏంటి అనేది నేను క్లియర్గా అది మనం కనెక్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకే గుడ్ ఇన్స్టాల్ చేయాలి అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే పైథాన్ ఒక్కొక్క దానికి ఒక రకం ఉంటుంది ఆ పైథాన్కి ఒక రకం ఉంటుంది జావాకి ఒక రకం ఉంటుంది ఒక్కదానికి ఒక రకం ఉంటుంది ఓకే గుడ్ ఓకే స్టూడెంట్స్ ఇది వ్యూస్ ఈరోజు మనకి హౌ టు ఇన్స్టాల్ అంటే దట్ ఈస్ సపరేట్ అది మనకి ఎస్క్యూఎల్ కు సంబంధం లేదు అది మీకు ఇంకా సపరేట్ పక్కి వెళ్ళిపోతుంది డైవర్ట్ అయిపోతాం ఓకే ఈ MySQL డేటాబేస్ ని నువ్వు ఎక్కడ నువ్వు దాన్ని ఉపయోగించాలి అన్నా ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఉంది మన ప్రోగ్రామ్ దీంట్లో రాస్తున్నాము వర్క్ బెంచ్ రాస్తున్నాం అట్లా కాదు మీకు VS కోడ్ నుంచి SQL కోడ్ రన్ చేయాలి అంటే ఓకే మనం VS కోడ్ అనే ఒక కోడ్ ఎడిటర్ ఉంది కోడ్ ఎడిటర్ ఏ ప్రోగ్రామ్ అయినా దీంట్లో రాసుకోవచ్చు ఏ ప్రోగ్రామ్ అయినా దీంట్లో రాసుకోవచ్చు దీంట్లో మనకి MySQL అంటే SQL కోడింగ్ నువ్వు వర్క్ బెంచ్ నుంచి కాకుండా వర్క్ బెంచ్ నుంచి కాకుండా నువ్వు VS కోడ్ చేయాలి అంటే ఇక్కడ కూడా కనెక్టర్ ఇన్స్టాల్ చేయాలి ఇక్కడ కూడా కనెక్టర్ ఇన్స్టాల్ చేయాలి కనెక్టర్ ఇన్స్టాల్ చేసిన పని చేస్తుంది దీనికి ఈజీగా ఉంటుంది దీనికి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఎక్స్టెన్షన్స్ లో మనం MySQL అని కొడితే MySQL కనెక్టర్ MySQL అని కొడితే ఇక్కడ మనకి వస్తుంది డేటాబేస్ క్లయింట్ డేటాబేస్ క్లయింట్ ఇక్కడ మనకి సంథింగ్ మనకి ఇలా వస్తుంది అనమాట ఇది చూద్దాం ఓకే ఈ MySQL ఓకే డేటాబేస్ క్లయింట్ ఫర్ VS కోడ్ దీంతో మనం ఏమేం చేయొచ్చు
కనెక్ట్ టేబుల్స్ ఎగ్జిక్యూట్ SQL క్వరీస్ జనరేట్ మాక్ డేటా హిస్టరీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఓకే మనం SQL డేటా ని యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఎక్స్టెన్షన్స్ అన్నమాట ఇది MySQL అనేది ఉంది MySQL మేనేజ్‌మెంట్ టూల్ దీంతో ఏం చేయొచ్చు MySQL సర్వర్ MySQL డేటాబేస్ MySQL టేబుల్స్ అన్నీ వచ్చాయి అన్నీ వచ్చేస్తాయి మనం దీంతోటి ఇలా మనకి రకరకాలు ఉన్నాయి MySQL సింటాక్స్ వీటిలో మనం ఏదైనా ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు MySQL టూల్ అని ఉంది దీంతోడైతే మనము ఏ సంథింగ్ కొని చేయొచ్చు మాంగోడి MySQL రెండు చేయొచ్చు ఇలా ఈ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకుని దాని నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను ఇన్స్టాల్ అన్నా అనుకోండి అంత సింపుల్ అయిపోతుంది మనం దీని నుంచి కూడా మనము దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట నాకు మళ్ళీ లోడ్ ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే నా ఇష్టంలో చాలా సర్వీసెస్ రన్ అవుతున్నాయి ఓకే ఇది ఇన్స్టాల్ అయిపోయింది ఇన్స్టాల్ అయిపోయింది అది ఇన్స్టాల్ అయిపోయింది దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తుంది ఎక్స్ప్లోర్ అని వచ్చింది ఎక్స్ప్లోర్కి వెళ్తే ఇక్కడ చూడండి అన్ని డేటా అన్నీ వచ్చేసినాయి మనకి ఓకే ఇంతకుముందు ఎప్పుడు కనెక్ట్ చేసి ఉంటాయి స్టోర్ అయ్యి ఉంటాయి డేటా డీటెయిల్స్ మొత్తం వచ్చేసినాయి ఆటోమేటిక్గా ఈ మార్ట్ అడ్రస్ టేబుల్ వ్యూస్ కూడా ఉన్నాయి చూడండి వ్యూస్ కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ ఓకే ఇది ఓకే రండి ఇవన్నీ వచ్చింది చూడండి MySQLకి వచ్చేసింది డైరెక్ట్ బట్ నేను ఇక్కడ కనెక్షన్స్ ఏం చేయలేదు నేనేం కనెక్షన్ చేయలేదు అయినా వచ్చినాయి ఆటోమేటిక్గా ఎలా వచ్చినాయి ఆటోమేటిక్గా అని అంటే ఇంతకుముందు నేను కనెక్ట్ అయిన ఉంటున్నా దీనికి ఆ సెట్టింగ్స్ వాడుకుని ఉంటుంది అది ఆల్రెడీ స్టోర్ అయిన ఉంటుంది దాంట్లో అవి వచ్చి ఉంటాయి నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్లో నేను ఇట్లా కనెక్షన్స్ వాడలేదు నేనేమి బట్ అది ఎట్లా కనెక్ట్ అయిందో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అయింది రీఫ్రెష్ న్యూ డేటాబేస్ ఓపెన్ టెర్మినల్ అవసరం లేదు ఓపెన్ క్వరీ అవసరం లేదు నాకు హౌ న్యూ కనెక్షన్ ఏ విధంగా మనకి ఇక్కడ నువ్వు ఇది అయ్యేవో నాకు కావాలమ్మా నాకు అది కావాల్సింది నేను కనెక్ట్ చేయకుండా కనెక్టింగ్ సెట్టింగ్స్ ఇవ్వలేదు కదా ఇవ్వకుండా ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది ఇది నేనేమి ఇవ్వకుండానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది ఎడిట్ కనెక్షన్ చూడండి కనెక్షన్ ఎడిట్ చేస్తున్నాను నేను ఓకే చూసారా ఇక్కడ ఇవన్నీ ఇచ్చున్నాం మనం ఇంతకుముందు హోస్ట్ దాని హోస్ట్ ఐడి అండ్ దాని సంబంధించిన పోర్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్ని ఇచ్చినట్టున్నాం మనం అందుకని చెప్పేసి అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది అది ప్రాబ్లం అంటే దీన్ని ఇక్కడి నుంచి SQL రాసుకోవచ్చు నేను ఇక్కడి నుంచి SQL రాయొచ్చు అనమాట ఓకే అట్లా అంటే నువ్వు ఎక్కడి నుంచి సరే డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు బట్ కనెక్టర్ కావాలి కనెక్టర్ని యూజ్ చేసుకొని ఆ కనెక్షన్స్ సెట్టింగ్స్ ఇవన్నీ ఇస్తే అంటే ఐపీ అడ్రస్ పోర్ట్ నంబర్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవన్నీ ఇచ్చేస్తే డేటాబేస్ కనెక్ట్ అవుతుంది ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు ఓకే గుడ్ ఓకే స్టూడెంట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు మనం వండర్ఫుల్ టాపిక్ వ్యూస్ గురించి చెప్పుకున్నాం ఇంకా దాని గురించి కొన్ని వ్యూస్ ఉన్న టాపిక్ ఉంది అయిపోయిన తర్వాత ఇంకొక న్యూ కాన్సెప్ట్కి వెళ్దాం ఓకేనా